शरम् आरुह्य रविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् वागर्धाविव संवृत्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सुप्तिम् समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुनकुम्भनगौरवैर्याम् कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोत्पपुण्ड्रमजहन्मकुटम् सुनासम् मन्दस्मितम् मकरकुण्डलचारुगण्डम् बिम्बाधरम् बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् मनोजबम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वनरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि अपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्रम् श्रुतपारिजातम् सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरम् मङ्गलमातनोतु सिन्धूरारुणविग्रहाम् त्रिनयनाम् माणिक्यमौलिस्फुरत्पारानायकशेखराम् स्मितमुखीम् आपीनवक्षोरुहाम् पाणिभ्याम् अडिपूर्णरत्नचषकम् रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्थरक्तचरणाम् ध्यायेत्परेदम्बिकाम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणम् तिक्तमप्यप्रियन्तम् तरुम् कल्पवृक्षाधिकम् साधयन्तम् नमामीश्वरम् सद्गुरुम् साईनाथम्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभक नमस्कार। ఈనాడు పరమ పవిత్రమైనటువంటి ఉగాది పండుగ రోజు కనుక మీ అందరికీ కూడా పార్థివనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణము చేత ఏ విధమైనటువంటి భయంకరమైన ఉపద్రవములు ఏర్పడకుండా మనందరం ప్రశాంతంగా సంతోషంగా జీవితాన్ని గడపగలిగేటటువంటి స్థైర్యాన్ని అటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ఈశ్వర పాదారవిందముల నుండి నిర్హేతుక కృపగా స్రవించుగాక అని సర్వేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మనం 7 రోజులుగా చెప్పుకుంటున్నటువంటి ప్రసంగాలు ఇందాక సుబ్బారావు గారు విజ్ఞాపన చేసినట్టుగా ఈసారికి జరుగుతున్న కార్యక్రమానికి ఇది చిట్ట చివరి రోజు, సంవత్సరానికి మొట్టమొదటి రోజు. అయితే చిత్రం ఏమిటంటే దీనికైనా ఎక్కడో అక్కడ ఒక చోట అప్పుడు అన్నది ఉంటుంది కదా, ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న తర్వాత వారికి ఆ కార్యక్రమం పట్ల ఉండేటటువంటి శ్రద్ధ తెలియచేస్తుంది. అరే ఈసారికి పెట్టిన కార్యక్రమాలు ఇవాళతో పూర్తవుతున్నాయి అంటే వారు అంత ఖేదాన్ని పొందారు అంటే వారికి ఆ కార్యక్రమము ఎందు ఎంత నిబద్ధత ఏర్పడి ఉన్నదో చూడండి. వారికి అంత నిబద్ధత ఉన్నది కాబట్టే కార్యక్రమం విజయవంతమైంది. సరే, సాయిబాబా గారి యొక్క జీవితాన్ని వారి యొక్క వీరల్ని సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో విజయదశమి నాడు మహానుభావుడు సాయిబాబా గారు తన శరీరాన్ని విడిచిపెట్టారు. మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి, మహాత్ములు ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు వారు మరణించారని కానీ వారు దివంగతులయ్యారని కానీ ఇటువంటి మాటలు మాడకూడదు. ఎందుచేత అంటే వివేకానందుడు తన శరీరాన్ని విడిచిపెట్టే ముందు పంచాంగం తెప్పించుకున్నారు. తెప్పించుకుని ఫలానా రోజు శరీరం విడిచిపెట్టడానికి బాగుంది అని నిర్ధారించుకుని వారు ఆ తేదీ నాడు ఆ ముహూర్తానికి ఒక ఎర్రసిరాతో టిక్కు కొట్టుకున్నారు. టిక్కు కొట్టుకుని ఖచ్చితంగా ఏ సమయం బాగుందని వారు అనుకున్నారో ఆ సమయానికి తన శరీరంలో ఉండేటటువంటి ప్రాణవాయువుల్ని సహస్రార కమలమగుండా ఊర్ధముఖం చేసి ఉద్గతం చేసి శరీరాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తరువాత వారు చన్నపట్టణంలో రామకృష్ణ మిషన్లో ఉండేటటువంటి వారి శిష్యులకి స్వప్నంలో దర్శనమిచ్చి నిన్నటి రోజున నా శరీరాన్ని నేను ఉమ్మివేశాను అన్నారు. మనం ఒక పండు తింటూ ఉంటాం, ఒక గింజ అడ్డొస్తుంది, ఒక సీతాఫలం తింటూ ఉంటాం, మధుర మధురంగా ఉంటుంది దాని గుజ్జు, కానీ గింజ కూడా వస్తుంది. ఆ ముద్దని ఆ గుజ్జుని లోపల పెట్టుకుని గింజని ఎంత తొందరగా బయట పారేద్దామా అని గుజ్జు నాలుకతో బాగా జుర్రేసుకుని ఆ గింజని మాత్రం అవతలకి ఉమ్మేస్తాం.
గింజని ఉమ్మేయడం, గుజ్జుని స్వీకరించడం ఎంత సంతోషప్రదంగా మనకుంటుందో, ఈ శరీరములో ఉండి ఆత్మదర్శనం అయిన తరువాత ఈ శరీరాన్ని ఉమ్మి వేయడం కూడా వారికి అంత సంతోషంగా ఉంటుంది. అని శరీరం పడిపోతోందని పెద్దలు ఎవరు బాధపడరు. ఈ శరీరమునందు తాదాత్మ్యత పెట్టుకుని ఇది మరణిస్తోందనుకుని, మరణము అంటే శరీరం పడిపోవడమే అనుకున్న అజ్ఞానావస్థలో వెళ్ళిపోయినటువంటి వాడు మరణించాడంటారు తప్ప, పెద్దలైనటువంటి వారు ఆత్మదర్శనం చేసినటువంటి వారు వెళ్ళిపోతే వారు శరీరాన్ని విడిచిపెట్టారు అంటారు. అందుకని సాయిబాబా గారు ఆత్మస్వరూపి, ఆయన పరమాత్మస్వరూపాన్ని చేరుకున్నవారు తెలుసుకున్నవారు. అందుచేత ఒక సముద్రపు కెరటం పైకి లేచింది. పైకి లేస్తే సముద్ర కెరటం సముద్రం కన్నా భిన్నంగా ఉందా? ఎప్పుడూ కాదు. ఆ లేచినటువంటి కెరటం, ఆ కెరటం బాగా పెద్దది కింద పెరిగింది. పెరిగితే మనం చూస్తుంటే అయ్యబాబోయ్ ఎంత పెద్ద కెరటం వస్తుందో అనుకుంటాం. ఆ కెరటం బాగా పెద్దదిగా వచ్చి పైకెక్కి ఒక్కసారి విరిగి సముద్రంలో పడిపోతుంది. ఈ కెరటం సముద్రంలో పుట్టింది, సముద్రంలో పెరిగింది, సముద్రంలో కలిసిపోయింది. కెరటానికి సముద్రానికి ఎప్పుడైనా తేడా ఉందా? ఎప్పుడూ లేదు. అలాగే సాయిబాబా అనేటటువంటి నామరూపములతో వచ్చినటువంటి ఒక అవతార పురుషుడికి పరబ్రహ్మము కన్నా ఎన్నడూ తేడా ఉండదు. మరి ఎప్పుడూ పరబ్రహ్మస్వరూపంలోనే ఉంటారు. ఇలా మరి శరీరం ఎందుకు విడిచిపెట్టడం అంటే, ఎంతటి పుణ్యాత్ముడవనివ్వండి, ఎంత జ్ఞాని కానివ్వండి, శరీరముతో వచ్చిన వాడు శరీరమును విడిచిపెట్టి తీరాలి. అది పరమసత్యం. అది ప్రకృతిలో జరగవలసినటువంటి క్రియావిధానం. ఎవరైనా వదిలిపెట్టేస్తారు శరీరాన్ని. కానీ ఇది తెలిసి, ఇది సత్యము అని తెలిసి కూడా దీని యందు వ్యామోహం ఏర్పడిపోవడం అజ్ఞానం. దానికి హద్దుండదు. ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు ఆ అజ్ఞానం కోసం. అందుకని బాబాగారు కూడా తన శరీరాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టడంలో ఒక గమ్మత్తు చేశారు. ఏకకాలమునందు రెండు చేశారు. ఒకటి, తాత్య అనబడేటటువంటి వ్యక్తి ఆయనకి అత్యంత సన్నిహితుడు, మహాభక్తుడు. మరి తల్లిగారికి వారు ఒక మాట ఇచ్చారు, ఈ బిడ్డన్ని నేను సాక్షాత్తుగా నా మేనల్లుణ్ణి ఎలా చూస్తానో అంత జాగ్రత్తగా కాపాడుకుంటాను అని మాట ఇచ్చారు. ఆ తాత్య విజయదశమి నాడు శరీరం విడిచిపెట్టాలి. ఆయనలోకి శరీరం విడిచిపెట్టేటట్టుగా చెయ్యడం కోసమని, ఇదే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాని శరీరాన్ని తాను విడిచిపెడతాడు తప్ప చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నానని బెంగపెట్టుకోడు. అజ్ఞాని శరీరమే నేననుకుని బెంగపెట్టుకుని వదిలిపెడతాడు. ఇద్దరూ వదిలిపెట్టాలి. శరీరంతో తాదాత్మ్యత చెందుతాడు అజ్ఞాని, శరీరముతో తాదాత్మ్యత పొందడు జ్ఞాని. అంతే తేడా. తాత్యాకి కూడా కాలగతిలో శరీరాన్ని విడిచిపెట్టవలసిన అవసరం వచ్చేసింది. అంటే ఆయన గ్రహగతులు ఇలా ఉన్నాయి, ఆయన చేసుకున్న పాపపుణ్యాలు అలా ఉన్నాయి. అందుచేత ఆయన కూడా వృద్ధుడు కాకపోయినా శరీరాన్ని విడిచిపెట్టాలి విజయదశమి నాడు. కానీ వారి తల్లిగారికి మాట ఇచ్చారు, నీ కుమారుణ్ణి నేను కాపాడతాను అని. అందుకని చిత్రం ఏమిటంటే, తాత్య మరణశయ్య మీద ఉండగా చుట్టూ ఉన్న వాళ్ళందరూ, బాబా ఆయన నిన్ను నమ్ముకున్నారు, నువ్వు వెళ్ళమే ఆయన దగ్గరికి అని అడిగారు. అడిగితే నేను వెళ్ళవలసిన అవసరం లేదు, తాత్య కాపాడబడతారన్నారు. చిట్ట చివర ప్రాణోత్క్రమణము తాత్యాకి జరగవలసినది సాయిబాబా గారికి జరిగింది. సాయిబాబా గారి యొక్క అనుగ్రహము తాత్యాయందు ప్రవేశించి తాత్య శరీరము నిలబడిపోయింది. ఆయన బ్రతికాడు. సాయిబాబా గారు శరీరాన్ని వదిలిపెట్టేశారు. జ్ఞాని తన శరీరాన్ని విడిచిపెడతాడు. కానీ అజ్ఞాని శిష్యులందరూ, జ్ఞానికి శిష్యులు జ్ఞానస్థాయిలో ఉండరు. అందుకని వాళ్ళు హడావిడి చేస్తారు. హడావిడి చేస్తారు కనుక శిష్యులందరినీ బయటికి పంపించేశారు. ఏదో మీ అందరూ భోజనం చేయండి అన్నారు, పంపించేశారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత శయ్య మీద కానీ కూర్చుని కానీ ఆసనం మీద కానీ లేకుండా తాను చాలా నిశ్శబ్దంగా ఏ విధమైన ఖేదం పొందకుండా ఆత్మతో లయించినటువంటి వారై ఎలా కూర్చున్నారో అలాగే శరీరాన్ని విడిచిపెట్టేశారు. అయితే గమ్మత్తు ఏమిటంటే, అక్కడ తాత్యాన్ని రక్షించారు. శరీరాన్ని విడిచిపెట్టే ముందు లక్ష్మీబాయి అనబడేటటువంటి ఒక స్త్రీ వారికి చాలా సేవ చేస్తుండేది. ఆయనకి ఆహారాన్ని కూడా పచనం చేసి వారి శరీరాన్ని పోషించడం కోసమని వారికి కావలసిన ఆహారాన్ని సమకూరుస్తుండేది ఆవిడ. చిట్ట చివరి రోజున ఆవిడ్ని మసీదుకి పిలిచారు. పిలిచి ఇంకా తాను శరీరాన్ని వదిలిపెడుతున్నాను అనగా
లాల్చీ జేబులోంచి 9 రూపాయలు తీశారు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది బాబా గారి యొక్క అవతారమునకు అంతిమ సందేశం. ఈ సందేశానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే అవతారం వెళ్ళిపోయే ముందు ఇంకా చిట్ట చివర ఏ మాట చెప్పారో అది బహుధా ప్రాధాన్యత కలిగినదై ఉంటుంది. జేబులోంచి 9 రూపాయలు తీశారు. తీసినప్పుడు ఏకకాలమునందు 9 రూపాయలు ఇవ్వలేదు. 5 రూపాయలు ఒకసారి ఇచ్చారు, 4 రూపాయలు ఒకసారి ఇచ్చారు. తీయడంలో 5 ముందొచ్చాయి, 5 ఇచ్చారు, 4 తర్వాత వచ్చాయి, 4 ఇచ్చారు. వారు ఇవ్వాలనుకున్నది 9 రూపాయలు. బాబా గారి శరీరం పడిపోయిన తర్వాత వారి జేబులో ఇంకా 10 రూపాయలు ఉన్నాయి, బహుశా 7 రూపాయలు అనుకుంటాను నేను. వెరసి 16 రూపాయలు ఉన్నాయి. మళ్ళీ ఆ 16 అంకెకు గమ్మత్తు, 16తోనే శరీరం పూర్తి. చంద్రుడికి 16 కళలు. మనకి కూడా పుట్టుక నుంచి అంత్యేష్టి అని శరీరం పడిపోయిన తర్వాత ఒక సంస్కారం చేస్తారు, దానితో 16. చంద్రుడికి 16 కళలు, మనిషికి 16 సంస్కారములతో పూర్తి చేస్తారు. వారు ఒక భస్మని చేతిలో పట్టుకుని అవతల వాడికి ఇది సమకూరాలి అని సంకల్పం చేసినంత మాత్రం చేత అది విభూతిగా మారి అవతల వారి కోరిక. ఇటువంటి కృతజ్ఞుడివి నేనెందుకు ఉపకారం చెయ్యాలి అని రాత్రి కనురెప్ప వేయించడం మానేస్తే నిద్రపోయినప్పుడు నీ బ్రతుకేమవ్వాలి? ఈశ్వరుడు కృతజ్ఞుడు కాడు, ఆయన మహోపకారి. అల్లా, అందుకే అల్లా మాలిక్, ఆయన దయార్ద్ర హృదయుడయా పరమేశ్వరుడు అనేవారు బాబా గారు. ఇది గురుముఖత, ఈశ్వరుని యొక్క ప్రజ్ఞ ఏమిటో గురువు వాత పెట్టి చెప్తాడు. ఇదిరా గురువు అంటే, ఇదిరా భగవానుడు అంటే, అటువంటి భగవానుడికి నువ్వు నమస్కారం చెయ్యకపోతే నువ్వు కృతజ్ఞుడివి, నిన్నెవరు నమ్ముతారు, నిన్ను నమ్మరు అని గురువు చెబితే తప్ప నీకు అసలు భక్తి నిలబడదు. భక్తి అనగా ఏమి? భక్తి అనగా ప్రేమ. తేలిక మాటలో చెప్పాలంటే కేవలం ప్రేమ భక్తి. కాబట్టి మొట్టమొదట భక్తికి మొదటిదేది శ్రవణం, వినాలి. అయితే వినడంలో ఒక పెద్ద అవరోధం వస్తుంది. మొట్టమొదటి అవరోధం ఎక్కడొస్తుందంటే వినడానికి అహంకారం వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆయన చెప్తే నేను వినడం ఏంటండి, ఆయనకి ఏం తెలుసని నేను వినాలి? నేను ఇప్పటికి బాబా గారి గురించి 500 పుస్తకాలు చదివాను, 50 పుస్తకాలు చదివాను. బాబా గారి గుళ్ళు నేను 30 కట్టించాను. తెల్లవారు లేస్తే నేను ఎంతో మందికి బాబా గారి గుళ్ళకి తీసుకెళ్తూ ఉంటాను, నేను బాబా గారికి సేవ చేస్తూ ఉంటాను, నేనెందుకు వినాలి? ఇంత కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, సుబ్బారావు గారు ఉపన్యాసం వినడం మానేసి ఆర్గనైజ్ చేయడం మొదలెట్టారు అనుకోండి, అన్ని పనులు కన్సాయించుకుంటున్నారు అనుకోండి, ఆయన ఎవరైనా తప్పు పడతారా? నేను ప్రతిరోజు గమనించి ఈ విషయం మా ఆఫీసులో చెప్తున్నాను. ఆర్గనైజ్ చేస్తున్నారా, ఆర్గనైజ్ చేయడంతో పాటు వింటున్నారా సుబ్బారావు గారిని? ఎందుకని? ఆయన సాయి మార్గంలో ఉన్నారు. ఉన్నవారు నేను సాయి గురించి చెప్తున్నప్పుడు వింటున్నారా, వేరు పని మీద తిరుగుతున్నారా? చూస్తున్నాను. అతిశ్రద్ధగా ఇక్కడ కూర్చుని ఆయన వింటున్నాడు. ఇది అహంకార పరిత్యాగం. అందుకే బాబా గారు ఆయన చేపట్టిన కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. ఇది శ్రద్ధ. ఆ తరువాత కార్యక్రమం సాబూరి. ఇది ఉండాలి. అంతేగాని నేను చాలా పుస్తకాలు చదివానండి, నేను చాలా గుళ్ళు కట్టించానండి, నేను ఎన్నో మాట్లాడుతూ ఉంటానండి, నేను వినేదేమిటి అన్నావు అనుకో, పోయిందంటే నీకు ఈశ్వరానుసంధానము కలగదు. నీకు ఒక విషయం తెలియదు, తెలియనిది తెలియనిదిగా ఉండిపోతుంటుంది. తెలియనిది తెలియనిదిగా ఉండిపోయినంత కాలం నీకు పరిపూర్ణమైన అనుసంధానము కలగలేదు. ఎందుకు కలగట్లేదు? అహంకారం అడ్డు వస్తున్నది. ఇది మొట్టమొదట వచ్చేటటువంటి ప్రతిబంధకం శ్రవణంలో. రెండవ ప్రతిబంధకం ఒకటి ఉంటుంది శ్రవణంలో. ఏమిటది అంటే వినడానికి వస్తాడు కానీ ఒక మాట అంటూ ఉంటాడు. ఇది చెప్పేవాడికి వినేవాడికి కూడా ఉంటుంటుంది దోషం. వినేవాడు ఏమంటాడంటే ఆయన చెప్తే వినేది ఏంటండి, ఆయన ఏం చెప్తాడు, బలానా ఎక్కడో ఉన్నాడు కొక్కిరిపూడి వెంకయ్య గారిని ఒక ఆయన, ఆయన సభకి వెళ్ళండి, ఆయన ఎంత బాగా చెప్తాడో తెలుసా, ఈయనేం చెప్తాడు. ఈ మాట నీ నోటి వెంట రాకూడదు. ఎందుకు రాకూడదని నేను చెప్తున్నానంటే వాల్మీకి మహర్షి అయోధ్యకాండలో రామాయణంలో ఒక రహస్యం చెప్పారు. భగవత్ కార్యక్రమం అంటే ఏమిటో, అచిచ ఛేదసద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహోగహన గోచరః అని చెప్పారు. రామచంద్రమూర్తిని వెతుక్కుంటూ భరతుడు వస్తున్నాడు. గుహుడు ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి రామలక్ష్మణులు ఇద్దరూ చిత్రకూట పర్వతం మీద కూర్చునున్నారు. గుహుడు ఎదురెళ్ళాడు. భరతుడు రాముణ్ణి చంపడానికి ఎడుతున్నాడేమో అని గుహుడికి అనుమానం. అందుకని వెళ్ళి భరతుడి దగ్గర లక్ష్మణుడి గురించి పొగుడుతూ చెప్పడం మొదలుపెట్టాడు. ఎందుకని? లక్ష్మణుడు ఎప్పుడూ రాముడితో ఉంటాడు. లక్ష్మణుడి గురించి భరతుడికి బాగా తెలుసా, గుహుడికి బాగా తెలుసా? ఒక్క రాత్రి రామలక్ష్మణులతో ఉన్నవాడు గుహుడు.
పుట్టినప్పటి నుంచి లక్ష్మణుడితో కలిసి ఉన్నవాడు భరతుడు. అటువంటి లక్ష్మణుడి గురించి భరతుడి దగ్గరికి వచ్చి గుహుడు చెప్పడం ఏమిటి? భరతుడు ఏమనాలి? నోరు మూయవే, నిన్న కాక మొన్న అడవిల్లో తిరిగేవాడివి, గంగానదిలో పడవలు దోసుకుంటూ ఉంటావు, ఏటో లక్ష్మణుడి గురించి అంత గొప్పగా చెప్తావు, నాకు తెలియదు ఆ లక్ష్మణుడు అంటే ఎవరో, ఏటో అంతసేపు గంట సేపు రెండు గంటల సేపు ఏటో చెప్పడం అనాలి. చిత్రం ఏమిటో తెలుసా అండి? భరతాయ అప్రమేయాయ గుహో గహన గోచర, అరణ్యములలో తిరిగేటటువంటి గుహుడు లక్ష్మణుడి గురించి చెప్తుంటే భరతుడు చెవి ఒగ్గి విన్నాడు. ఏది నిజంగా భగవత్ సంబంధమైన ప్రసంగము, పరమేశ్వరునికి సంబంధించినటువంటి గుణములను తాను అనుభవించడం చేత కలిగినటువంటి ఆనందము బిందె నిండిపోయిన తరువాత నీరు బిందెలో పెట్టక అంచుల వెంట కారిపోయినట్టు తనలో ఉన్నటువంటి భగవత్ సంబంధమైన ఆనందము లోపల పట్టక నోటి వెంట మాటలుగా పైకి గంగా ప్రవాహంలో వచ్చేస్తే వాడు వక్త. ఒకవేళ వాడు అలా మాట్లాడలేక ఇంకొకలా మాట్లాడచ్చు తడబడుతూ, కానీ వినేవాడు అబ్బా చాలు మా స్వామి గురించి నాలుగు మంచి మాటలు చెప్తున్నాడు అని విన్నవాడు శ్రోత. ఇటువంటి వక్త అటువంటి శ్రోత ఎక్కడుంటారో అక్కడ భగవంతుడే వచ్చినా ప్రతిబంధకము. ఎంత చిత్రమైన విషయమో చూడండి. నేను రాముడి గురించి చెప్తున్నాను అనుకోండి, నేను సాయిబాబా గారి గురించి చెప్తున్నాను అనుకోండి, బాబా గారు అటువంటి వారు అని మీ అందరూ తన్మయత్వంతో వింటున్నారనుకోండి, నిజంగా బాబా గారు ఆకాశం నుంచి గభాల్లో మనందరి మధ్యలో దిగిపోయారనుకోండి, దిగిపోయి ఒక్కసారి అల్లా మాలిక్ అని అరిచారనుకోండి, ఇక్కడ అరిస్తే మీ అందరూ ఏమంటారు? అబ్బా కూర్కోబోయా అల్లా మాలిక్ ఆయన ఆయన దాని గురించి చెప్తాడు, మధ్యలో నీ అరిపేమిటి, వినని నీ గురించి అంటారు. అప్పుడు బాబా గారు ఏమంటారు? ముక్కును వేలేసుకుని అదేమిటి రావాడు నా గురించే కదా చెప్తున్నాడు, నేను వచ్చాను నా వంక చూడండి అంటారు. అంటే మనం అంటాం మేము చూడం కాసేపు ఆగు, 8:30 8:30 వీడు మంగళం చెప్తాడు అప్పుడు నిన్ను చూస్తాం, అప్పటి వరకు మేము చూడం అలా కూర్చోం అంటాం. ఎందుకని భగవంతుని కన్నా భగవంతుని కథ యొక్క గొప్పతనం అటువంటిది. అందుకని ఈ కథ గొప్పతనం ఎప్పుడవుతుంది? చెప్పేవాడు పరవశంతో చెప్పాలి, వినేవాడు మా తండ్రి కథ అని వినాలి. అలా వింటే అది పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం అవుతుంది, అది క్షేత్రం అయిపోతుంది, తీర్థం అయిపోతుంది. అందుకని శ్రవణం, అలా విన్నావా అదొక్కటే నిన్ను గట్టెక్కించేయచ్చు. అందుకే శ్రవణం పరీక్షిత్తుకి ఉదాహరణ. పరీక్షిత్ ఏం చేశాడు? 7 రోజులలో నువ్వు మరణిస్తావు అన్నారు. 7 రోజులలో మరణిస్తానంటే 7 రోజులు మృత్యుంజయ మహామంత్ర జపం ఏం చేయలేదైనా. ఆయన ఏం చేశాడు? శుకమహర్షిని పిలిచి నేను భాగవతం వింటానన్నాడు. ఏది వింటే మళ్ళీ ఇంక పుట్టక్కర్లే, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదో అది వింటానన్నాడు. శుకుడు వచ్చి చెప్పాడు పరమశ్రద్ధతో, ఒక్కొక్క గంట ఒక్కొక్క గంట అయిపోతోంది, ఏమీ బెంగబెట్టుకోలేదు. అందుకే భాగవతము సప్తాహము, 7 రోజులు విన్నాడు. అందుకే వినడము అనేది ఎక్కడ? భాగవతంలో వస్తుంది. భాగవతమే వినడము, భాగవతానికి ఒక గొప్ప శక్తి ఉంది. భాగవతం అంటే ఏమిటో తెలుసా అండి? భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, మా అంటే మోక్షము. 4 భాగవతము యందు ఉన్నవి. భక్తి లేని వాడిని కూడా భక్తి వైపుకి తిప్పేస్తుంది భాగవతం. అసలు ఆ పరీక్షిత్ కథ అలా ప్రారంభమైపోతుంది, అలా ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తి యొక్క అమృతపు ముద్ద భాగవతం అంతా. జ్ఞానానికి ఆలవాలం రెండు ఏకకాలమునందు పెడతాయి. వైరాగ్యం లేని వాడికి కూడా వైరాగ్యం తీసుకొస్తుంది, అంత గొప్ప శక్తి భాగవతంలో ఉంది. అందుకని భాగవతం వినాలి, ఎన్నాళ్ళు వినాలి భాగవతం? భాగవతం కార్యక్రమం అందుకే పెద్దలు 7 రోజులు చేస్తారు. భాగవతము సప్తాహమే, భాగవతం చెప్తున్నామంటే 7 రోజులు చెప్పండి అంటుంటారు. ఎందుకు 7 రోజులు చెప్పడం? పరీక్షిత్ కూడా 7 రోజులే విన్నాడు. 12 స్కంధాలు కదండి, 7 రోజుల్లో అవుతుందా? 7 రోజులు కుదరదు కదా. అంటే 7 రోజుల కన్నా వినడానికి నాకు అవకాశం లేదు, 8వ రోజున మృత్యు వచ్చేస్తోంది అన్నాడు పరీక్షిత్. అందుకని 7 రోజులే చెప్తా ఉన్నారు. మనందరి పరిస్థితి అంతే, 7 రోజులలోనే మృత్యువు మనందరికి. ఎందుకని 80 ఏళ్ళు బతకండి, 70 ఏళ్ళు బతకండి, 100 ఏళ్ళు బతకండి, 108 ఏళ్ళు బతకండి, వాళ్ళని చూసే ఒక ఆయన 108 ఏళ్ళు ఆయన. అందుకని ఎన్నేళ్ళు బ్రతకండి? ఎప్పుడు చచ్చిపోవాలి? ఆదివారం చచ్చిపోవాలి, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఈ 7 రోజులు కాకుండా అయ్యో పాపం ఈయన దేశాన్ని వెళ్ళినవాడు, ఈయన కూడా ఇలా చచ్చిపోవడం ఏంటి, ఈయనకి 8వ రోజు క్రియేట్ చేస్తామంటే లేదు. ఇంకా 7 రోజులే బ్రతుకుతాడు, 7 రోజుల్లో ఒక రోజు చచ్చిపోతాడు. ఎన్నేళ్లు బతికినా వాడు ఆ 7 రోజులే బ్రతికాడు. అందుకని భాగవతం ఎన్నాళ్ళు వింటావు? 7 రోజులు విను, అంటే బతికున్నన్నాళ్ళు విను, అది దాని అర్థం. అందుకే భాగవతం ఒక్కదానికే ఓ నియమం, మిగిలిన ఏ పురాణానికి లేదు. ఇవాళతో భాగవతం అయిపోయిందండి అని అనకూడదు పురాణం చెప్పినప్పుడు.
ఎందుకో తెలుసా అండి, భాగవతం అయింది అన్న మాట నువ్వు చెప్పవద్దు అన్నారు పెద్దలు. భాగవతం అవడం ఏమిటి? నువ్వు ఎన్ని రోజులైనా భాగవతం చెప్పాలి, వాళ్ళు ఎన్ని రోజులైనా భాగవతం వినాలి, భాగవతం అయిపోవడం అన్నది లేదు. అందుకని భాగవతం సప్తాహంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు నామస్మరణమే. అందుకని నువ్వు వింటూనే ఉండాలి. అందుకే భాగవతము సప్తాహము. మీకు రహస్యం ఏమిటో తెలుసా అండి, మిగిలిన పురాణములను ఇంకెవ్వరూ చెప్పరు. వ్యాసుడు అధికారం ఇచ్చేశాడు సూతుడికి, నువ్వే చెప్పు పురాణాలని అని చెప్పాడు. కానీ భాగవతం చెప్పడానికి మాత్రం సూతుడికి అధికారం ఇవ్వదు. సూతుడు చెప్పలేదు భాగవతాన్ని, శుకుడు చెప్పాడు. శుకుడు చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా, శుక అంటే కుశ, తిరగబడితేనే శుక. కుశ అంటే దర్భ, దర్భ పట్టుకు తిరగడం అంటే కర్మాచరణం చేయడం. కర్మాచరణమునందు నిష్ఠాగరిష్ఠుడై తిరగబడాలి, అంటే నమః యందు నిష్ణాతుడై జ్ఞాన సంపన్నుడవ్వాలి. అయితే తప్ప భక్తి జ్ఞానముల గురించి మాట్లాడే భాగవతం చెప్పడానికి అధికారం ఇవ్వరు. అందుకే భాగవతం చెప్పడం అంటే శుకుడు మాత్రమే చెప్పించారు. వ్యాస భగవానుడు, ఏ శుక నువ్వు చెప్పకరా భాగవతం, ఆయన కొడుకు వ్యాసుడికి, సూతుడికి ఇచ్చాను అధికారం పురాణం చెప్పడానికి. మీరు అందుకే ఏ కథ వినండి, నైమిషారణ్యములో సదునకారి మహర్షులందరూ కూర్చుని ఉండగా సూతుండి తెంచే, వెంటనే ఆ మహర్షులందరూ లేచి కైమోక్షి నమస్కరించి, మహానుభావ సూతామా అదృష్టవశం చేత నీవు వచ్చితివి, అందుచేత మాకు ఈనాడు వినాయకోత్పత్తి అని కథను వివరించవలనగా సూతుండు పరమప్రీతిని చెంది వివరించడం ప్రారంభించను అని ఇక సూతుడు చెప్పాడని మొదలవుతుంది. భాగవతం సూతుడు చెప్పలేదు. కారణమేమిటి, కుశ శుక అవ్వాలి, అయితే తప్ప చెప్పడం కుదరదు. అందుకని శ్రవణం ఎన్నాళ్ళు వెళ్ళాలి అంటే, ఎన్నాళ్ళు వెళ్ళాలి అంటే బ్రతికున్నన్నాళ్ళు వెళ్ళాలి శ్రవణం. అందుకే నేను వినేది ఏంటి సార్ అన్న మాట కుదరదు సార్, ఎప్పుడూ వినవలసిందే. ఇవాళ ఈ వేదిక మీద కూర్చుని నువ్వు ఉపన్యాసం చెప్పావు, రేపు నేను ఉపన్యాసం లేదనుకోండి, ఎక్కడో ఒక చోట ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నారు అన్నారనుకోండి, నేను ఖాళీగా ఉంటే ఎవరో వచ్చి అయ్యా కోటేశ్వరారు ఇక్కడ గుళ్ళో ఎవరో ఉపన్యాసం చెప్తున్నారు వస్తారా అని అడిగారనుకోండి, నేను నిజంగా భక్తుణ్ణైతే పరమ సంతోషంగా వెళ్ళి కూర్చుని వినాలి. విని అబ్బా చాలా బాగుంది అని అందులో ఏదో ఒక్క మాటకు మురిసిపోయి నేను వచ్చేయాలి. అంతేకాని లోపలికెళ్ళి బేరీజులు మొదలెట్టాను అనుకోండి, నా సభకి ఎంతమంది వచ్చారు, ఈయన సభకి ఎంతమంది వచ్చారు, ఇక్కడ తలకాయలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తలకాయలు తక్కువ ఉన్నాయి, తలకాయలు చూసుకు చెప్పుకున్న వాడు వక్త ఏమిటి, వాడికి తలకాయలు కావాలి, వాడు రాజకీయ నాయకుడు, వాడు పురాణాలు చెప్పడానికి భగవత్ ప్రచారం చేయడానికి వాడు పరికిరాడు. తలకాయలు కాను చెప్పేది ఒక్కడు చాలు, ఆర్తితో భగవద్భక్తితో వచ్చిన ఒక్కడున్నా నువ్వు పరవశించి చెప్పుకో, నిన్ను ఉద్ధరించడానికి వచ్చింది. ఇవాళ నేను ఇక్కడ చెప్పాను, రేపు నేను అనపత్తెడుతున్నాను, ఒక్కొక్కసారి నేను ఒక్కొక్క ఇంట్లో చెప్తుంటాను ఉపన్యాసం. ఉపన్యాసం ఇంట్లో చెప్పినప్పుడు ఎనమండుగురు ఉంటారు, ఆరుగురు ఉంటారు, ఆరుగురే ఉన్నారు మా దొరగారికి తెలుసు ఎన్ని సభల్లో చెప్పానో నేను, ఒక్కొక్క ఇంట్లో చెప్తాను. మొన్నటి రోజున గజేంద్ర మోక్షం చెప్పావు ఒకరింట్లో, ఆ గది పట్టలేదు, 20 మందో 30 మందో ఉన్నారు, 20 మందే 30 మందే ఉన్నారు, అయ్యో ఏమిటండి నేను ఇక్కడ చెప్పడం అని ఎన్నడు భావన నీకు వచ్చిందో నువ్వు పతనమైపోయావని గుర్తు. నువ్వు ఆర్తితో చెప్పుకోవాలి భగవత్ కథ. తలకాయలుంటే భగవత్కథ చెప్తావా నువ్వు? ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనది, అది రాకూడదు భగవత్కథ చెప్పేటటువంటి వాడికి. ఇది శ్రవణం, చెప్పేవాడికి ఆలక్షణం ఉండాలి, వినేవాడు వింటూనే ఉండాలి. ఎంతకాలం, ఎన్నాళ్ళు బ్రతికున్నావో అంతకాలం వినాలి. భగవన్నామమును వినుట బ్రతికుంటుట, భగవన్నామమును వినడం మానివేయుట మరణించుట, శాస్త్రం అంతే చెప్పింది. స్మరణము శ్రవణము జీవించుట, విస్మరణము మరణము. అందుకే మరణము అన్న మాటని ఎక్కడి నుంచి తీశారో తెలుసా అండి, విస్మరణములోంచి తీశారు. విస్మరణం అనగా విడిచిపెట్టుట, ఏది విడిచిపెట్టుట, వినటమును విడిచిపెట్టుట. నేను వినను అని ఏ కారణం చేతనైనా నీ నోటి వెంట వచ్చిన నాడు ఆనాడు నువ్వు మరణించిన వానితో సమానము. అందుచేత స్మరణము బ్రతుకు, విస్మరణము మరణము. అందుకని ఏమైంది, ఇప్పుడు వింటూ ఉండవలసిందే. వినడము చేత పరీక్షిత్తు మోక్షమును పొందాడు, జ్ఞానాన్ని ఏమైనా గొప్ప జ్ఞానం అయ్యాడా పరీక్షిత్తు? ఆయన ఏమైనా పెద్ద తపస్సు చేశాడా? ఆయన ఏమైనా యజ్ఞం చేశాడా, యాగం చేశాడా? కేవలము విని ధన్యతని పొందాడు. అందుచేత నీకేదీ లేదు, కనీసం వినడం నేర్చుకో, శ్రద్ధాభక్తులతో కూర్చుని విను. ఇది సాయిబాబా గారి ఆర్తి. తన శరీరం వదిలిపెట్టేసే ముందు నేను బ్రతికున్నన్నాళ్ళు చెప్పాను, నేను శరీరంలో ఉన్నన్నాళ్ళు చెప్పాను, ఇంకా అర్థమైందో లేదో వీళ్ళకి అని మహానుభావుడు 5 నాణ్యములను తీసి మొదటి ఇచ్చారు. అది మొదటిది శ్రవణం, రెండవది కీర్తనం. ఇప్పుడు నువ్వు భగవంతుడి గురించి విన్నావు, నీకు భగవంతుడంటే ఎవరో అర్థమైంది, కృతజ్ఞతాభావంతో నీ మనస్సు పిల్లుపుకిపోతోంది.
మీరు ఒక్క మాట నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నాకు ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, నేను కొంతకాలం నిడదవోలో ట్రాన్స్ఫర్ చేశారు, నిడదవోలో పనిచేశాను 13 నెలలు. పనిచేసినప్పుడు నిడదవోలు నుంచి నేను తిరిగి కాకినాడ రావాలి అని ప్రతిరోజు కోరుకుంటాను, ఎందుకంటే ఇక్కడ నా భార్య ఉద్యోగం చేస్తోంది, నా కుటుంబం ఇక్కడ ఉంది కాబట్టి. నాకు క్లేశమే, నిడదవోలు వెళ్ళడం క్లేశం, కానీ ఉద్యోగంలో అది అంతర్భాగం, ఓ ట్రాన్స్ఫర్ అన్నది సహజం, అందుకని వెళ్ళాలి. కానీ నాకు ట్రాన్స్ఫర్ అయితే బాగుండు, ట్రాన్స్ఫర్ అయితే బాగుండు, ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అని అనుకున్నాను అనుకోండి, అనుకుంటే ఎవరో ఒక ఆయన అనుకోకుండా మా ఇంటికి వచ్చి, కోటేశ్వరారు మీరు అప్లికేషన్ రాసివ్వండి, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే అధికారి నాకు బాగా పరిచయం, మేమిద్దరం ఒరే ఒరే అనుకుంటాం, మీ యందు నాకు భక్తి, నేను మీకు ట్రాన్స్ఫర్ చేయిస్తాను అన్నాడు అనుకోండి. నేను చాలా సంతోషంగా ఓ అప్లికేషన్ గబగబా రాసి ఇచ్చాను అనుకోండి. ఆయన ఇంకా రేపో ఎల్లుండో ఏ మాటో చెప్తారో అని నేను అనుకున్నాను. 12:00 or 1:00 ఆయన నాకు ఫోన్ చేసి, కోటేశ్వరారు నేను ఫోన్లో మాట్లాడాను, మీకు ట్రాన్స్ఫర్ చేయవలసినటువంటి అధికారి వెంటనే మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వేసేశారట, మీ ఆర్డర్స్ కాకినాడ వచ్చేసాయి ఫ్యాక్స్ లో, మీరు వెళ్ళకండి ఇవాళ నిడదవోలు, కాకినాడ వెళ్ళి జాయిన్ అయిపోండి అన్నాడు అనుకోండి, నేను ఎంత సంతోషిస్తాను. ఇప్పుడు నేను మరునాడు ఉదయం నిద్ర లేచాను అనుకోండి, నిద్ర లేవగానే ముందు సంతోషమేం రాదు, ఎందుకంటే అప్పుడే జాగృతిలోకి వచ్చాను, జ్ఞాపకానికి వస్తుంది, అమ్మాయి నేను నిడదవోలు వెళ్ళక్కర్లేదు, ఇవాళ ప్యాసింజర్ ఎక్కక్కర్లేదు, ఎందుకని నా కాకినాడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎవరు చేయించారు? భలనాయన మహానుభావుడు. ఎలా నిజంగా ఎలా వచ్చాడరా అనుకోకుండాను అప్లికేషన్ ఇమ్మన్నాడు, 12 అయ్యేప్పటికి ఫోన్ వచ్చేసింది, ఎలా ట్రాన్స్ఫర్ చేయించాడరా అని కృతజ్ఞతాభావంతో నా మనస్సు పెళ్ళుబుకిపోతుంది. పెళ్ళుబుకి పోతుంటే మొహం కడుక్కుంటున్నాను, అదే ఆలోచన. కాఫీ తాగుతున్నాను, నా ఆవిడ ఎదురుగుండా కూర్చుంది, కానీ బలే చేయించాడే మహానుభావుడు ట్రాన్స్ఫరు, అదే భావన. ఇది ప్రార్థన కాదా? కృతజ్ఞతాభావమును ఆవిష్కరించుట ప్రార్థన. ప్రార్థన చెయ్యడానికి పూజామందిరంలోకి వెళ్ళడానికి మిగిలిన ఎక్సర్సైజ్ అంతటికీ చాలా అల్లరి, ఎంత టైమో దానికి స్పేర్ చేసేస్తారు. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టెన్షన్ వర్క్ చేస్తుంది. అక్కడికి వెళ్ళి ఇదే వివేకానందుడు వాత పెట్టి మాట్లాడాడు, ఏమిటి నువ్వు చేసిన ప్రార్థన, ఏమిటి నువ్వు చేసిన పూజ అని అడిగాడు ఆయన. నువ్వు వెళ్ళావు, ఆదిత్య హృదయం తీసావు, మొదలు పెట్టావు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఏమిటి చదువుతున్నావు నువ్వు? అక్కడ వాక్యాలు ఉన్నాయి, వాటిని నువ్వు చదువుకుంటున్నావు, నీ కళ్ళు చూస్తున్నాయి, నీ నోరు చదువుతోంది, దర్శనం. అంతకన్నా నువ్వు చేస్తున్నది ఏం లేదు. నువ్వు నిజంగా ఆదిత్య హృదయం చదివావని ఎప్పుడంటావు? నువ్వు ఇలా కళ్ళు మూసుకుని, అందుకే ఆదిత్య హృదయానికి నియమని చెప్పేశారు పెద్దలు, ఉదయిస్తున్నటువంటి సూర్యభగవాను మనసులో తలుచుకుంటే అందులో నువ్వు ఆ ఆదిత్య హృదయం చదువుతుంటే నీకు ఆయన గురించి విట్టు ఉంటే, ఆతపీ మండలి మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజారక్త సర్వభవోద్భవ అంటున్నావు అనుకో, కవి నిర్మాణ దక్షుడు, నిజమే కదా. 9 నెలల క్రితం మా ఆవిడ నీళ్లు పోసుకుంది అని అనుకున్నావా? అంటే ఇప్పుడు కాదు చూడండి, ఎప్పుడో మా పిల్లలు పుట్టినప్పుడు ఎప్పుడో నీళ్లు పోసుకుంది అని అనుకున్నారా? కవి కాలస్వరూపంలో రోజులు గడిచాయా? గడిస్తే భార్యకి నెలలు నిండాయి అన్నారా? కడుపులో ఉన్నటువంటి ఒక పిండాన్ని పెంచి పోషించినటువంటి వాడెవరు? అప్పటి వరకు నా కొడుకెవరో నాకే తెలియదు, నా భార్య కడుపులో వాడు పెరుగుతున్నాడు. 9 నెలల రూపంలో సూర్యోదయ సూర్యాస్తమయాలు గడుస్తుంటే ఏకకాలమునందు నా ఆయుర్దాయం క్షీణిస్తోంది, నా ఆయుర్దాయం 9 నెలలు తగ్గిపోయింది, నా భార్య ఆయుర్దాయం 9 నెలలు తగ్గిపోయింది, నా తండ్రి ఆయుర్దాయం 9 నెలలు తగ్గిపోయింది, నా కొడుకు యొక్క నిర్మాణము, నా కొడుకు యొక్క శరీరం ఏర్పడడం పూర్తవుతోంది. ఒకే కాలమునందు అనేక ప్రక్రియలని పూర్తి చేస్తున్నాడు. అదే కాలమునందు ఈ 9 నెలల్లో కొన్ని జీవులు వెళ్ళిపోయాయి, కొన్ని జీవులు 9 నెలల అక్కర్లేకుండా పుట్టుకొచ్చాయి, కొన్ని జీవులు 9 నెలల్లో పుట్టి పెరిగి పెద్దవై వెళ్ళిపోయాయి. ఆహా తండ్రి, ఒక్కడిగా కనపడుతున్నావా? ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక, ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్య సస్య కదంబ హృత్ సరోరుహములం నానా విధానో రూపకుడై చూపుచునండునట్టి హరిని ప్రార్థింతు అశ్రాంతమున్నంటాడు భీష్మాచార్యుడు. తండ్రి, ఇంత జగత్తుని ఒక్కడివి పోషిస్తున్నావా? అందుకే కవి అన్న మాట అందరికీ వాడేస్తారు మన సంప్రదాయంలో. కవి అంటే సూర్యుడికి వాడతారు. అదే గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీణాం ఉపవస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆణ శృణ్వన్ నూతిభిః సీద సాదనం శ్రీ మహాగణాధిపతయే నమః కవిం కవీణాం అని పరబ్రహ్మంగా గణపతికి వాడేస్తారు.
అందరికీ కవిం కవీణాం కవి. ఏమిటి మాట, ఏం అద్భుతం! తండ్రి నువ్వు కదా ఇదంతా చేస్తున్నవాడివి. ఇప్పుడు ఆదిత్య హృదయం అయిపోయింది, అయిపోతుంది కదా. మరి భగవాన్ ఎక్కడో పూర్తి చేశారు వాల్మీకి మహర్షి, నీకేమవుతుంది? బెంగేస్ అయిపోయిందా ఆదిత్య హృదయం? ఆహా, అని పటికి బెల్లం తినేసామనుకో భార్య కాఫీ ఇస్తుంది, ఏమంటావు? నోరంతా తీయగా ఉందే, పటికి బెల్లం తిన్నాను అని ప్రయత్నపూర్వకంగా కాఫీ రుచి తెలియడానికి ఉపరాయి నోట్లో వేసుకుంటావు. అలా మళ్ళీ ఆ బ్రహ్మము యొక్క ప్రార్థన ఎడతెరక లోపల జరుగుతుండడం చేత నీ నోరు పటికి బెల్లంగా ఉంటే సంసారంలో అలా ఉండిపోతే భార్యా బిడ్డలు ఒప్పుకోరు కనుక మధ్య మధ్యలో కూరలు తేవాలా, సరుకులు తేవాలా, లేకపోతే వాడికి ఫీజు కట్టాలా, వీడితో ఫోన్లో మాట్లాడాలా, ఉప్పరాళ్ళు నోట్లో వేసుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన పూజామందిరంలో జరుగుతోందా, నిరంతరం జరుగుతోందా? నిరంతరం జరగాలి. జరగడంలో నీ ఒళ్ళు మరిచిపోతే కృతజ్ఞతతో, ఇప్పుడు ఆవిడ పాడారు సన్నయ్య మీద నీలీల పాడెద దేవా, చాలా ఒక్క మాట నేను మా దొరగారితో అన్నాను ఆవిడ వాయిస్తుంటే. ఏమి గొప్ప మాట దొరగారది, నీలీల పాడెద దేవా. స్వామి నీ లీల పాడతానయ్యా. ఏమ లీల? లీల అంటే కర్మ సంబంధంగా పని చెయ్యడం కాదు, జగత్తుని రక్షించడానికి ఒక పని చెయ్యడం, అది లీల అంటారు. ఎన్ని లీలలు చేశాడు, నీ లీల పాడెద దేవా అని పరవశించిపోతూ. అందుకే మహానుభావుడు ఒక కవి వ్రాస్తే చూడండి అందులోకి ఎన్ని గమకాలు వచ్చాయో చూడండి. నీలీల పాడెద దేవా అని మురిసిపోయి ఆవిడ పాడుతుంటే ఆ పక్కన వాయిస్తున్నటువంటి డోలక్ కూడా అలాగే మోగింది పరవశించిపోతూ. ఎక్కడి నుంచి వస్తుంది? ఆవిడ కూడా నిస్తేజంగా నీరసంగా నీలీల పాడెద దేవా అందనుకోండి, అందులో పరవశం ఉందా? ఏముంది పరవశం? కీర్తనం అంటే ఏమిటో తెలుసా అండి? ఇందాక మనం చూసిందే, వాళ్ళు కోలాటం వాయించారు. ఆ కోలాటం వేసినప్పుడు అందులో ఆయన ఏమో పాట పాడుతున్నాడు, ఆ హార్మోనియం వాయిస్తున్న ఆయన అక్కడ పాట పాడుతూ ఆ ఇదేంటి, అచ్చపు జవరాలే పెండ్లి కూతురు అని అనమాచార్యుల వారి కీర్తన పాడుతున్నాడు. వీళ్ళేం చేస్తున్నారు, మురిసిపోయి ఆ కర్రలు పట్టుకుని ఇలా 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 కొట్టుకుంటూ గంతులు వేస్తున్నారు. మీరు ఒకటి గమనించండి, వాళ్ళు అదే పనిగా ఏదో పిచ్చి గంతులు వేయడం కాదు, వాళ్ళు శబ్దముతో అనుసంధానము చేస్తున్నారు. అందుకే ఆయన ఎక్కడో పాట పాడుతూ ఆపేశారు. ఆపేగానే వాళ్ళందరూ ఏం చేశారు, ఒక్కసారి అయిపోయారు, మీ అందరూ ఏం చేశారు, తపట్లు కొట్టేశారు. దేనికి? శబ్దానుసంధానమునకు మీరు పరవశించారు. ఆయన పాడిన పాట మనసులో పెట్టుకుని పాట కొన్ని చరణాలయ్యేంత వరకు ఓ కాలు ముందుకు వేస్తూ పక్క వాళ్ళ కోలాటం మీద ఇలా కొడుతూ కదిలేరు. ఆ పాట వేగం అందుకోగానే ఆయనకు ఇండికేషన్ ఇచ్చాడు, శ్రీరామ్ అని ఏదో అన్నాడు. అనగానే వీళ్ళందరూ ఉత్సాహంగా ఇంకా ఆట మొదలెట్టారు. ఈ ఆట ఏమైంది? కీర్తన. ఓ పరవశించిపోయిన పాడేస్తున్నాడు, వీళ్ళందరూ దానికి ఆట ఆడుతున్నారు. అందుకే బాబా గారు అప్పుడప్పుడు కాళ్ళకి గజ్జలు కట్టుకుని ఓ పాటలు పాడుతుండేవారు. అందరూ చుట్టూ చేరి అలా చూస్తుండేవారు. ఎందుకని అంటే పారవశ్యం. అందుకే సామగాన ప్రియ అని అమ్మవారికి పేరు. అందుకే పాట వచ్చా పాట రాదా నియమం ఉండదు. మీరు నిజంగా శనివారం నాడు గొప్ప పూజ చేసేసారనుకోండి, నీరాజనంలోకి వచ్చేసారనుకోండి, వచ్చేసి నీరాజనం కర్పూరం వెలిగిస్తున్నారనుకోండి, మీ మనస్సు ఒక్కసారి అలివేలు మంగమ్మ తల్లి యొక్క ఆ మూర్తి మీదకి వెళ్ళింది అనుకోండి, ఆ నీరాజనం ఇచ్చేటప్పుడు ఒక్కసారి ఆ భావన ద్యోతకానికి రాగానే మీకు పాట వచ్చా పాట రాదా ఇదేం మీరు చూసుకోరు. చూసుకోకుండా పగటు శ్రీ వెంకటేశు పటపు రాణి అయి నెగడు సతీ కళలకును నీరాజనం అని ఆహా, అమ్మా వెంకటేశ్వరుని యొక్క ఇల్లాలివి, మా స్వామి యొక్క శక్తి స్వరూపానివి అని పొంగిపోతూ ఆ కురుమునకు నీరాజనం, హస్త కమలంబునకు నీరాజనం అని ఆ అమ్మవారి యొక్క చేతిని చూసుకుని పొంగిపోతూ, అమ్మవారి పాదాలకి పొంగిపోతూ, అమ్మవారి యొక్క కబరీబంధం జుత్తుముడికి పొంగిపోతూ, ఆ ముఖమండలానికి పొంగిపోతూ ఆ పాట పాడుకుంటూ నీరాజనం ఇస్తారు. ఇప్పుడు మీరు చేస్తున్నది కీర్తన. కీర్తన అనగానేమి, మీరు అనుభవించినటువంటి భక్తి చేత మీ మనస్సు ఆగక పరవశించి పాడుకున్న పాట. అందుకే కీర్తనలన్నీ మాతృభాషలో ఉంటాయి, పూజ అంతా సంస్కృత భాషలో ఉంటుంది. ఇంతే తేడా. పూజ తెలుగులో చెయ్యకూడదా అండి అని మీరు అడిగారు అనుకోండి, చెయ్యకూడదు. శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే
ఇవి ఈ సంస్కృత పదాలు మాకు కష్టంగా ఉన్నాయండి, శ్వేత వరాహ కల్పే అనే బదులు తెల్ల పంది కల్పే అని మేము మార్చుకోకూడదా, అది తప్పే ఉందండి, ట్రూ ట్రాన్స్లేషన్ మేము చెయ్యకూడదా అని మీరు అడిగారు అనుకోండి, మీరు చెయ్యకూడదు. ఎక్కడికి వెళ్ళినా పూజా విధానము సంస్కరింపబడిన సంస్కృత భాషలోనే ఉండాలి, కీర్తనయో మాతృభాషలో ఉండవచ్చు. ఎందుకని, అసలు ముందు మీ మనసు పరవశించడానికి పూజ, అందుకున్నది సంస్కృతంలో ఉండాలి. కానీ మీరు పరవశించిపోయారు, ఇప్పుడు మనస్సు ఒక్కటే ఈశ్వరుడికి ప్రధానం, పరవశించిపోయిన మనస్సులోంచొస్తున్న భాష ఇప్పుడు ఈశ్వరుడికి భాషతో సంబంధం లేదు, అది మిగిలిన వాళ్ళను ఉద్ధరిస్తుందంటే ఆ కీర్తన. అందుకని ఇందాక వాళ్ళు పాడారు, ఆ పాడుతున్నప్పుడు ఆ మొట్టమొదట వాయించినటువంటి కీర్తనలో కొండలలో నెలకొన్న కోనేటి రాజడు వాడు కొండలంతవరములు కూర్పెడు వాడు, ఏమి మాట అండి అది, అది ఎక్కడైనా టీ తాగుతూ ఫ్లాస్క్ కట్టుకుని ఫ్యాన్ కింద కూర్చొని రాశారా అన్నమాచార్యులు వారు? కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, ఏమి కీర్తన అన్నమాచార్యులు వారిది. వెళ్ళారంతే స్వామిని దర్శనం చేశారు, ఆ స్వామి పుష్కరుడి దగ్గరికి వెళ్ళారు, స్నానం చేద్దామని అందులో దిగుతున్నారు, ఇటు పక్కకి తల తిప్పి చూశారు, ఆ కొండల మధ్యలో కూర్చున్నాడు. ఓహోహో తండ్రి, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కోనేరంటే స్వామి పుష్కరిణి, స్వామి పుష్కరిణి అంటే విరజానది, ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండేటటువంటి తత్వం. అందుకని ఈ కోనేటికి రాయడు అంటే వికృతి, రాజు అంటే ప్రకృతి, ఈ కోనేటికి రాజు అంటే విరజకి అధిపతి శ్రీ మహావిష్ణువు, వాడు కొండలలో నెలకొన్నవాడు అంటే మమ్మల్ని ఉద్ధరించడానికి కొండల మధ్యలోకి వచ్చి వాడు కూర్చున్నాడు. కొండలలో నెలకొనడం అంటే సహస్రార చక్రానికి చేరుకోవడం అంటే షట్చక్ర భేదనం, ఒక్కొక్క కొండ ఒక్కొక్క కొండ ఎక్కడమంటే ఏడు కొండలు ఎక్కడమంటే మూలాధారం నుంచి సహస్రారాన్ని చేరుకోవడం, చేరుకుంటే ఆ పైన వాడు ఉన్నాడు. అందుకని కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, వాడిని అడగవలసిన అవసరం ఏమిటి, వెళ్ళిలా చూస్తే చాలు కొండలంత వరములు కూర్పెడు వాడు, వాడి దగ్గరికి వెడితే చాలు కొండలంతంత వరాలు మాకు ఇచ్చేస్తాడు చాలు అని పరవశించి పాడుకున్నారు. అది సంస్కృతంలో లేదు కదండి, అనవసరం. ఏ భాషలోనైనా ఉండొచ్చు కీర్తన, నీ మనసు పరవశించిపోయి అది సమయమా సందర్భమా ఏది చూసుకోకుండా నీ నోటి వెంట పరవశించి పాడుకున్న పాట కీర్తన. అమ్మా ఓ కీర్తన పాడండమ్మా అన్నారనుకోండి, నాకు రాదండి అన్నారనుకోండి, నీవు భ్రష్టుడవు. ఎందుకని, అమ్మా పరవశించి ఒక కీర్తన చెయ్యండి అన్నారు, అన్నప్పుడు ఏం చెయ్యాలి, నీకు పారవశ్యం తెలియకపోతే నీ నోటి వెంట కీర్తన రాదు. అంటే నీకెప్పుడూ పారవశ్యం లేదు, నువ్వు ఎప్పుడు అసలు అలా పూజ చేయలేదు, నువ్వు పరవశించినది నిజమైతే నీకు తప్పకుండా ఎక్కడో ఒక కీర్తన తెలియాలి. నువ్వు పూజ చేస్తున్నావు, రోజు పూజ చేసినప్పుడు ఆహా అండపిండ బ్రహ్మాండములు నిండిపోయినటువంటి స్వామికి పేటైనా ఎక్కడి నుంచి పట్టరాను సింహాసనం, ఆయన సూర్యుడు చంద్రుడు కన్నులుగా ఉన్నవాడికి నేను దీపం పెట్టనా, ఎలా పెట్టను దీపం అని రోజు నువ్వు పూజలో పరవశిస్తున్నావు అనుకో, ఎవరో ఒక ఆయన బస్సులో యాత్ర చేసి వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపోతున్నప్పుడు అమ్మా ఒక కీర్తన పాడండి అన్నాడు, నాకు రావండి అన్నావు అనుకో, నీకెప్పుడు లేదా పరవశం, నీకు నిజంగా పరవశం ఉందనుకో, వెంటనే నీకు ఆ దృష్టాంతం గుర్తొస్తుంది. గుర్తొస్తే షోడశ కళా నిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి అన్నారు అన్నమాచార్యులు వారు. నువ్వే షోడశ కళా నిధివి, నువ్వు అంతటా నిండిపోయిన వాడివి, నీకు ఆసనం ఎక్కడి నుంచి పట్టానయ్యా, నువ్వు సూర్యచంద్రుడు నేత్రములుగా ఉన్నవాడివి, నీకు దీపం ఎక్కడి నుంచి పెట్టానయ్యా. ఇది ఆశ్చర్యం, పూజ ఆగిపోవడాన్ని పూజ మొదలెడదామని వచ్చి కూర్చున్నవాడు పూజ చేయడం ఎలాగో తెలియలేదు. ఆవాహనం చెయ్యాలంటే రా అని పిలవాలి, ఏమని పిలవను, ఇక్కడ లేనివాడైతే పిలుస్తాను, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండ ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అంతటా నిండిపోయిన వాడికి ఆవాహన చెప్పనా, అంతటా నిండి నిబిడీకృతమైన వాడికి ఆసనం వేయినా, ఎవడి పాదములలోంచి గంగ పుట్టిందో వాడికి నేను ఆచమనం ఇవ్వనా, ఎవడి వల్ల నేనన్నం తింటున్నానో వాడికి నేను నైవేద్యం పెట్టనా, ఎవడికి సూర్యచంద్రుడు నేత్రములుగా ఉన్నారో వాడికి నేను దీపం పెట్టనా, ఎవడు బ్రహ్మాండములంతా నిండిపోయాడో వాడికి నేను స్నానం చేయించనా, నేను ఇంకా పూజ ఏం చేస్తానయ్యా, షోడశోపచారాలతో పూజ, షోడశ కళా నిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి అంత ఉవాళ్ళు దులిపేసి లేచిపోయారు, అయిపోయిందంతే ఆ పూజ. అంతకన్నా పూజ నీ జీవితంలో నువ్వు చేయలేవు, ఇది పూజ. ఇలా ఎప్పుడైనా నువ్వు పరవశించావా పూజా మందిరంలో, ఇట్స్ ఎనఫ్, నీ జీవితం పండిపోయింది అలా చేయగలిగితే. ఎన్నాళ్ళు చేస్తావు రిచువలిస్టిక్ పూజ, ఎన్నాళ్ళు చేస్తావు వాచి చూసుకుంటావు, ఎన్నాళ్ళు చూస్తావు ఇన్ని పువ్వులు పూజ చెయ్యాలని, ఎన్నాళ్ళు చేస్తావు ఇంత నైవేద్యం పెట్టాలని, ఎన్నాళ్ళు మడిబట్ట దులిపారేసుకుంటావు, ఎన్నాళ్ళు నువ్వు నేను బాగా శౌచంతో ఉన్నాను శౌచంతో ఉన్నాను శౌచంతో ఉన్నాను అనుకుంటావు, అదే ఆ పూజ అంటే.
అదే అనుసంధానం అంటే, అదే కృతజ్ఞతా భావన అంటే, అదే ప్రార్థన అంటే. వివేకానందుడు నిలదీసి ప్రశ్న వేశాడు, ఇది పూజా కాదు, అది ప్రార్థన కాదు, నీ అహంకారాన్ని తృప్తిపరుచుకుంటున్నావు అంతే, ఈశ్వరుడి దగ్గర కూడా నేను ఏదో చేశాను అని నీకు ఒక గొప్ప తృప్తి. అది ఎప్పుడైనా మారితే మారవచ్చుగాక. ఇది కీర్తన. ఇలా మారగలిగితే ఒక్క కీర్తన చేసి అంటే చెప్పకుండా ఉండలేక చెప్పి, ప్రార్థన ఇలా ఎలుగెత్తి పాడకుండా ఉండలేక పాడి అంతే ఈశ్వరుల్లో కలిసిపోయారు. శుకుడు బ్రహ్మమును అనుభవించినవాడు. ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎవ్వరింటి ముందు శుకబ్రహ్మ నిలబడడు. అటువంటి వాడు 7 రోజులు ఉన్నాడు పరీక్షిత్ దగ్గర. ఎందుకున్నాడు అంటే, నేను ఈ భగవత్కథ వినకుండా ఉండలేను అని కూర్చున్నాడు శ్రోత. అటువంటి వాడికి చెప్తే ధన్యత అని శుకుడు కూర్చున్నాడు. కూర్చుని చెప్పకుండా ఉండలేక చెప్పాడు భాగవతాన్ని. ఇలా చెప్పినది కీర్తనం. అందుకే కీర్తనం అంటే ఎవరు? శుకుడే. కీర్తనం అంటే ఇంకెవరిని చెప్పరు, శుకబ్రహ్మని చెప్తారు భాగవతంలో. అందుకని శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం. ఇప్పుడు నువ్వు రోజు పూజ చేస్తున్నావు. పూజ అనేటటువంటిది ఒక అంతర్భాగం అంతే నీ జీవితంలో. ఎప్పుడూ అగ్నిహోత్రమే. అగ్నిహోత్రం వంటింట్లో ఉన్నా కాల్చేస్తుంది, బెడ్రూమ్ లో ఉన్నా కాల్చేస్తుంది, లెట్రిన్ లో ఉన్నా కాల్చేస్తుంది, మేడ మీద ఉన్నా కాల్చేస్తుంది, నీ కింద ఉన్నా కాల్చేస్తుంది. నువ్వు ఎప్పుడూ ఈశ్వరుడితో అనుసంధానం అయిపోతూనే ఉంటున్నావు. పూజ ఒకసారి ఛార్జింగ్ అంతే, దాని ముందు కూర్చుంటున్నావు. ఎందుకని గృహస్థాశ్రమంలో ఉన్నావు కనుక విడిచిపెట్టకూడదు కనుక, అంతే. తప్పించి ఆ స్థాయికి ఎదగడానికి పూజ. అప్పుడేమవుతుంది, నువ్వు ఏం చెయ్యి? స్మరణం. ఈ స్మరణకి హద్ది ఎక్కడుందండి? మీకు ఈశ్వరుడి పట్ల భక్తి ప్రబలిపోయింది అనుకోండి, మీకు సభాముఖంగా నేను ఈ మాట చెప్పాను అని మీరు అనుకోకండి. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. మార్కండేయుడి తండ్రి మృకండు మహర్షి, దీన్ని పరమభక్తితో మాత్రమే అర్థం చేసుకోండి. నేను వేరొక ప్రయోజనానికో వేరొక చెత్త మాట మాట్లాడడానికో నేను ఈ విషయం ప్రస్తావన చెయ్యట్లేదు. మృకండు మహర్షి భార్యతో సంగమం చేస్తున్నాడు. సంగమం చేస్తుండగా భార్యా సంగమం జరుగుతోంది. జరుగుతున్నప్పుడు తనలో ఉన్నటువంటి 72,000 నాడులు తృప్తిని పొందాయి. తృప్తిని పొందితే పురుషుని యొక్క వీర్యము స్ఖలనమైంది. స్ఖలనమై మృకండు మహర్షిలోంచి మృకండుని యొక్క భార్యలోకి వెడుతోంది. వెడుతున్నప్పుడు మృకండ మహర్షి చేసిన విషయం ఏమిటో తెలుసా అండి? ఈశ్వర మూత్రనాళము గుండా మూత్రము పోతుంటే అదే మూత్రనాళము గుండా నా వంశోద్ధారకుడైనటువంటి కుమారుడు జన్మించడానికి అవసరమైన రీతిలో నా శరీరము నిండా నిండి నిబిడీకృతమైన తేజస్సునంతటినీ తీసి సర్వావయవముల నుండి కదిపి, హృదయస్థానము నుండి కూడా కదిపి, లేకపోతే కొడుకు పుట్టడు, హృదయస్థానమునందు కూడా కలిపి ఆ తేజస్సుని అదే మూత్రనాళము గుండా నా భార్యలోకి ప్రవేశపెడుతున్నావు. ఇది కదా ఈశ్వరాన్ని దక్షత అని ప్రార్థన చేశాడు పరమభక్తుడైనటువంటి మార్కండేయుడు జన్మించాడు. స్మరణ మనకు హద్ది ఎక్కడుంది నాకు చెప్పండి. ఇప్పుడు అప్పుడు కూడా స్మరించాడు మార్కండేయుడి తండ్రి మృకండు మహర్షి. ఇది స్మరణం. అందుకే స్మరణ మనకు ప్రహ్లాదుణ్ణి చెప్పాడు, పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై సురారిసుతుడున్. ఆయన మరిచిపోయాడు ప్రపంచాన్ని అంతటిని. ఎప్పుడు మంచినీళ్లు తాగుతుండేవాడు. ఆహాహా తండ్రి, ఎక్కడివయా ఈ నీళ్లు? సంజీవనం సమస్తస్యా జగత సలిలాత్మికా భవయిత్యుచ్యతే మూర్తిర్ భవస్య పరమాత్మనః అంటుంది లింగపురాణం. ఈశ్వరుడు నీటి రూపమై ఉన్నాడు. ఈశ్వరుడు ఇక్కడ దాహరూపంలో వాయురూపంలో ఉన్నాడు. దాహరూపంలో ఉండి నీళ్లు తాగరా అని చెప్పాడు. నీటి రూపంగా ఆయనే వచ్చాడు. తాగే శక్తిగా ఆయనే మారాడు. ఈ నీళ్లు లోపలికెళ్లి దాహాన్ని తీర్చిన వాడిగా శరీరాన్ని నిలబెట్టిన వాడు వాడయ్యాడు. బయట ఉష్ణోగ్రతకి సరిపోయేటట్టు చెమట రూపంలో రేడియేషన్ వాడు చేస్తున్నాడు. ఘన పదార్థానికి తగిన ద్రవం పడకపోతే వెక్కిళ్లుగా వాడు వస్తున్నాడు. నీళ్లు సరిపోయాయని చెప్పడానికి వెక్కిళ్లు వాడు ఆపుతున్నాడు. ఈశ్వర ఏవి ప్రజ్ఞయనిది? వెక్కిళ్ళు వస్తే నీకు ఈశ్వరుడు గుర్తొస్తున్నాడు, నీళ్లు తాగితే గుర్తొస్తున్నాడు, అన్నపు ముద్ద నవ్వులుతుంటే ఏమి నాట్యమయ్యా తండ్రి, నటరాజతత్వాన్ని నేను ఎక్కడ దర్శనం చెయ్యాలి? ఎక్కడో చూడక్కర్లేదు నటరాజుని. నా తండ్రి నటరాజు ఇక్కడున్నాడు. 32 పళ్ళ మధ్యలో నాలుక కదులుతుంటే నాలుకని పళ్ళు ఎప్పుడు నొక్కకుండా ముద్దని ఎలా తొయ్యాలో అలా తోస్తుంటే అవి నవ్వులుతుంటే నేనేదో ఆలోచిస్తుంటే నవలవలిసినంత నవలబడిందన్న తరువాత అది జిగురుగా ఉండకపోతే జారదు కనుక నా నోటిలో లాలాజనాన్ని పుట్టించి ఆ ఉమ్మితో ముద్దని కలిపి
జిగురుతో కూడిన ముద్దగా చేసి కంఠంలోంచి జారిపోయి లోపలికి వెళ్ళిపోయేటట్టు చేసి, ఆ కంఠంలోంచి ఒకవేళ పడిశం బట్టి ముక్కులు మూసుకుపోతే ఊపిరి కూడా వెళ్ళేటట్టు చేసి ఎమర్జెన్సీ ఎంట్రన్స్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ గా మార్చి, ఏమి విశ్వ నిర్మాణ దక్షత తండ్రి నీది! నేనా ఉమ్మి సృష్టించిన వాణ్ణి, అన్నం తింటున్నప్పుడు ఉమ్మి సృష్టించిన వాడు వాడు. నేను ఏది కనబడితే అది తినేస్తే అది కడుపులోకి చేరిన తర్వాత సూక్ష్మక్రిముల్ని చంపడానికి లోపల ఉన్న కాలేయంలోంచి పిత్తాశయంలోంచి రకరకాల రసాయనాల్ని సృష్టించి క్రిములను చంపి కవ్వంతో తిప్పి ఆహారాన్ని పచనం చేసి శుద్ధమైన పదార్థాన్ని నెత్తుట్లోకి పంపి పనికి మాలినటువంటి చెత్తనంతటిని నువ్వు ప్రతి అరగంటకి తింటున్నా, వాడు మాత్రం చెత్తంతా పోగే చోచోట పెట్టి చీకటి పడ్డాక నిప్పెట్టినట్టు తెల్లవారగానే మళ్ళీ వీడు పనిలోకి పోతాడు, ఎప్పుడో వస్తే ఇబ్బందని తెల్లవారేటప్పటికి నీకు నొప్పి లేకుండా చెత్తనంతటిని పైకి తోస్తున్నవాడు పరమాత్మ. వాడు ఆ ఉపకారం చేయకపోతే మనకు బతుకెక్కడుందండి? అంత దుర్గంధభూయిష్టమైనటువంటి పదార్థం లోపలుంటే దుర్గంధం బయటికి రాకుండా శాసనం చేస్తున్నవాడు పరమాత్మ, వాడికి కృతజ్ఞత ఉండద్దు నీకు. అందుకని ఇప్పుడు ఏమైంది స్మరణం? ఇప్పుడు నీకు భగవంతుణ్ణి స్మరించడానికి ఏ ఉండాలి ఆధారం? పూజామందిరంలో కూర్చుంటే నీకు గుర్తొస్తాడా? మడిబట్ట కొట్టుకుంటే పరమేశ్వరుడు గుర్తొస్తాడా? నువ్వు విభూతి ఎట్టుకుంటేనే నీకు ఈశ్వరుడు గుర్తొస్తాడా? నువ్వు బొట్టెట్టుకుంటేనే నీకు పరమాత్మ గుర్తొస్తాడా? అలా అయితే నీ జన్మలో నువ్వు పూజామందిరంలో తప్ప ఎక్కడ ఉండకూడదు. నువ్వు మిగిలింది ఎక్కడున్నా నీకు అనవసరమే. అదే భక్తి అంటే, అదే ఈశ్వరానుసంధానం అంటే. ఈ ప్రశ్న నేను వేయలేదు, రామకృష్ణ పరమహంస వేశారు. ఒకడు వచ్చి మాట్లాడాడు, ఒక గృహస్థు, స్త్రీలు పాడు చేసేస్తారండి అన్నాడు. ఆ మాట నువ్వు అనకన్నాను రామకృష్ణ పరమహంస, స్త్రీ ఆదిశక్తి, నువ్వు చూడగలిగినట్టు చూస్తే జగన్మాత నీ ఇంట నర్తిస్తోంది అన్నారు. నీ ఇంట నీ కూతురునమ్మా, నువ్వు నా బాలాస్వరూపానివమ్మా అని నువ్వు అనగలిగితే నీ ఆడపిల్ల నీ ఇంట్లో బాలాస్వరూపంగా నడయాడుతోంది. చూడగలిగిన దృష్టికోణం లేకపోతే నీకు ఏదీ పూజా వస్తువు కాదు. చూడగలిగిన కన్నుంటే నీకు ప్రతి క్షణం ఈశ్వర దర్శనమే అవుతోంది. అప్పుడు పూజామందిరంతో అస్తమానం పట్టుకు వేలాడవలసిన అవసరం నీకేముంది? అంటే నేను పూజామందిరాలకి తాళాలేయమని నేను చెప్పట్లేదు మహాప్రభో, స్మరణము భక్తి అని వ్యాసుడు చెప్పడానికి కారణం అది. అందుకని శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం, పాదములను సేవించు అన్నారు. పాదములను సేవించడమే, ఇంకొక అవయవాన్ని సేవించకూడదా? పాదములే ఎందుకు సేవించాలి అంటే, పాదములు సేవించడానికి నువ్వు ఒక పని చెయ్యవలసి ఉంటుంది. పాదములు సేవించాలంటే నువ్వు ఇలా వంగాలి. ఒకడు ఒక మహాత్ముడి దగ్గరికి వెడతాడు, వెళ్ళి వాడిలో ఉన్నటువంటి మిగిలిన గుణాలన్నీ వాడికి జ్ఞాపకానికి వస్తాయి. కానీ ఆయన మా పక్కింట్లోనే ఉంటున్నాడు, ఆయన నాలాగే అన్నం తింటాడు, మేమిద్దరం కలిసి రైతు బజార్కి వెడుతుంటాం, మేమిద్దరం కలిసి ఆఫీస్కి వెడుతుంటాం, నాకు కారుంది, ఆయనకి స్కూటర్ ఉంది, అప్పుడప్పుడు ఆయన నడిచి కూడా వెడుతుంటాడు, నేను ఎప్పుడు కారులోనే వెడుతుంటాను, సాయంకాలం మాత్రమే ఉపన్యాసం చెప్తాడు, అయితే ఆయనకి నేను నమస్కారం చేయడం ఎందుకు అన్న అహంకారం నీలో ఉంటే నీ శరీరం ఒక్కనాటికి ఇలా వంగదు. ఇలా వంగకపోవడమే దుర్యోధనుడు. దుర్యోధనుడు బాగా వంటబడితే ఇలా వంగదు, ఇలాగే నించుంటాడు. ఎందుకు నించుంటాడంటే అహంకారం, వాడి శరీరం వంగదు. వంగిందనుకో వాడు భీష్ముడు, ఆయన మహాజ్ఞాని మహానుభావుడు, అయినా సరే పెద్దల్ని చూసేటప్పటికి ఇలా వంగిపోయేవాడు భీష్ముడు. భీష్ముడి ఉపాసన జరిగిందని గుర్తు ఏమిటంటే, ఆయన కృష్ణ పరమాత్మని చూసి గొప్ప స్తోత్రం చేశాడు. తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల నీలాల కవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యం పై విజృంభింప మా విజయం చేరుడు వందెకాడుమది నావేశించు నెల్లప్పుడుందని స్వచ్ఛంద మరణం ఉన్నవాడు శిరస్సు ఉంచి నమస్కారం చేశాడు. వేరొకరి పాదములు ముట్టుకోవాలంటే నువ్వు వంగాలి. అంటే నీకు ఈశ్వరానుసంధానం కలిగిందని గుర్తు ఏమిటంటే, నువ్వు ముందు నీకన్నా బాగా ఈశ్వరానుసంధానం చెయ్యగలిగిన వారి ముందు వంగుతావు. భక్తుల ముందు వంగితే భగవంతుడి ముందు కూడా వంగుతావు. ఈశ్వరుడి పాదములు సేవించాలంటే నువ్వు ఇలా వంగాలి. వంగి ఆయన పాదముల మీద పువ్వు తీయాలి. వంగడం చేత కాని వాడివి పాదసేవనం ఏం చేస్తావు? నువ్వు చెయ్యలేవు. పాదసేవనం పైగా అన్నిటికన్నా తక్కువ స్థాయి దేనికి చెప్తారు? పాదాలకి చెప్తారు. గొప్ప స్థాయి దేనికి చెప్తారు? తలకాయకి చెప్తారు. ఎందుకని? ఆలోచనలన్నీ ఎక్కడొస్తాయి? శిరస్సులో వస్తాయి. నేను ఈ ఉపన్యాసం చెప్తున్నాను, ఉపన్యాసానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నింటికీ నిలయమేది? తల. కానీ మీరు నాకు నమస్కారం చెయ్యాలనుకోండి, ఎగిరిగిరి కోటేశ్వరారు పొడుగ్గా ఉంటారు, నా బల తెచ్చుకుని దేశకుని ఎక్కినా తలకాయకి ఇలా అంటారా?
అనరు. మీరేం చేస్తారు? నా పాదాలకు ఇలా అంటారు. ఏ నా పాదాలకు నమస్కారం చేయడమే, నా తలకి నమస్కారం చెయ్యాలి కదా. నా తలకి చేయకుండా పాదాలకి నమస్కారం చేయడం ఎందుకు? పాదమునకు నమస్కారము చెయ్యటకు నువ్వు వంగవలే, జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన పాదాలు కింద ఉంటాయి, నీ శిరస్సు పైన ఉంటుంది. నీ శిరస్సు వంచడం ఆయన చెప్పినటువంటి మాటలను అర్థం చేసుకున్నాను అని గుర్తు. అందుకని అయా మీరు మాకు మార్గమును చూపించగలిగిన వారని నేను అంగీకరించి తిని, మీ యందు మాకు మార్గమును చూపించగలిగినటువంటి దక్షత ఉన్నది, ఈశ్వరానుసంధానం ఉన్నదని గుర్తెరిగి నేను మీ ముందు వంగుచున్నాను అని నీ ఇతరమైన అహంకారములు పక్కన పెడితే కిందనున్నటువంటి పాదముల కోసం నీ చేతులు చాపి కింద పెడతావు. ఒక్కొక్కరు శిరస్సు తీసుకెళ్లి పాదాల మీద పెడతారంటే అతి వినయం. ఒక్కొక్కరు సాష్టాంగం చేసేస్తారు, ఇంకా దాన్ని మించిందే లేదు. అందుకని ఏమైంది ఇప్పుడు? పాదసేవనం. అందుకే మహానుభావుడు మాలాకారుడు అడిగితే రెండు అడిగాడు. ఇవి రెండు బాబా గారు చెప్పినప్పుడు చెప్పినట్టు శ్రద్ధ అండ్ సబూరి షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నారే. అలాగా నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయసేయగదే. ఎంత గొప్ప పద్యం అండి భాగవతంలో. ఆ ఒక్క పద్యం మీద 7 రోజులు ఉపన్యాసం చెప్పచ్చు. పద్యం చిన్నది. నీ పాద కమల సేవయు, నాకేం కావాలో తెలుసా తండ్రి? సర్వకాలముల యందు నీ పాదములను నేను సేవ చెయ్యాలి. అయితే నీ పాద సేవ చెయ్యాలంటే ఏది కావాలో తెలుసా? నీ పాదార్చకులతోడి నెయ్యం. ఎప్పుడూ నీ పాదములు ఎడతెగక సేవ చేసేటటువంటి మహాభక్తులైన వాళ్లతో నాకు స్నేహం కావాలి. ఎందుకని? స్నేహం ఉందనుకో వారేం చేస్తారు? స్నేహమున్నది అని గుర్తుంటే. అందుకే తెలుగులో ఆ మాటకి స్నేహ అంటారు. స్నేహ అన్నది స్నిగ్ధ, బీయింగ్ స్టికీ అంటారు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి. అంటుకుని ఉండుట. వారు ఏం చేస్తారు? నిన్ను చూడగానే గుర్తుపడతారు. ఆహా దొరగారా రండి అంటారు. దొరగారా రండి అన్నారు అనుకోండి, అంటే దొరగారు నీ మనస్సులో ఉన్నారు, వారితో కలిసి ఉన్నావు. అంటే నన్ను ఉదాహరణగా చెప్పానని మీరు అనుకోకండి. ఒక పెద్దల యొక్క మనస్సులో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వారితో కలిసి నడుస్తావు. కలిసి నడవడంలో మాత్రమే నీ అహంకారం విడిపోతుంది. అందుకే భాగవతంలో దశమస్కంధంలో రాక్షస సంహారం అంతా కృష్ణ భగవానుడు చేస్తాడు. ఒక్క లుబ్ధత్వాన్ని పోగొట్టడం కోసమని చెప్పి గార్ధవాసుర సంహారం మాత్రం కృష్ణుడు చెయ్యడు, బలరాముడి చేత చేయిస్తాడు. తాటిపళ్ళుంటాయి, తాటి చెట్లు, ఆ తాటి చెట్లకి తాటిపళ్ళు ఉన్నాయి, అవి మంచి వాసన. గోపాలబాలు అడిగారు, కృష్ణ కృష్ణ నాకు ఆ తాటిపళ్ళు తినాలనుంది అన్నారు. అంటే కృష్ణుడు అన్నాడు, వెళ్ళి తాటిపళ్ళు కొయ్యొచ్చు, కానీ అక్కడ గార్ధవాసురుడు ఉన్నాడు, గాడిద. గాడిద తాటిపండు తినదు, కానీ ఎవరైనా తాటిపండు కోసుకుంటే అది ఒప్పుకోదు. తాటిపండు ముగ్గితే మంచి వాసన, పాపం పిల్లలకి తిందామని కోరిక. తిందామని పెడితే వాడు గాడిద రూపంలో వచ్చి కాళ్ళతో తన్ని పడగొట్టేస్తాడు. అందుకని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కృష్ణుడికి చెప్పుకుంటారు, ఇది భక్తి. కృష్ణుడికి చెప్పారు, కృష్ణ కృష్ణ మాకు తాటిపళ్ళు తిందామంటే లేదని. అంతకుముందు బకాసురుణ్ణి కృష్ణుడు వధించాడు, ఇతర రాక్షసుల్ని కృష్ణుడు వధించాడు, పుతనాసంహారం చేశాడు. ఏం ఒక్క గార్ధపాసురుణ్ణి కృష్ణుడు సంహరించకూడదా? సంహరించాడు. ఎవరితో సంహరింపజేశాడో తెలుసా అండి? అరణ్యంలో వెళ్లేటప్పుడు బలరాముడికి పాద సంవాహనం చేశాడు. చేసి బలరాముడు వెళ్ళాడు లోపలికి. వెడితే ఆ గాడిదొచ్చి కాళ్ళతో తన్నింది, ఆ తాడి చెట్టుని కదిపాడు బలరాముడు. బలము మిగుల కల గబలభద్రుడని లోక రమణుడ గుట్ట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షుణండని డిఘనుడు సుతుడు అంటారు పోతన గారు. ఆయన పేరే బలరాముడు. ఆయనకి పైకి బలము, ఆంతరమునందు జ్ఞాన విజ్ఞాన విభవ సంపన్నుడు. అందుచేత ఆయన కదిపాడు. కదిపేటప్పటికా తాటిపళ్ళు పడుతున్నాయి. పడుతూ ఉండేటప్పటికా గాడిది వచ్చేసింది. వచ్చేసి తమబోయింది. వెంటనే ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకుని గిర్ర 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 తిప్పే తాడి చెట్టుకు వేసి కొట్టాడు. కొట్టేటప్పటికి తాళ వృక్షము తాకనది ఉండోగ్రతిన్నని విపరీతమైన వేగంతో ఇది వెళ్ళి ఆ తాడి చెట్టుకు తగిలేటప్పటికి ఆ తాడి చెట్టు కూలిపోయింది. ఈ గార్ధపాసురుడు మరణించాడు. చుట్టాలందరూ పరిగెత్తుకొచ్చారు. కృష్ణుడు గోపాల బాలుడు చంపేశారు. అయిపోయింది ఆ వృత్తాంతం. ఏమిటా వృత్తాంతం అంటే, భగవంతుడు నీ యొక్క లుబ్ధత్వాన్ని తీయడు. ఎవరు తీస్తారు? భాగవతులు తీసేస్తారు. భాగవతులు ఏం చేస్తారు? భక్తుడైన వాడు తనకి అని తినడం. ఒక మధుర పదార్థం ఉందనుకోండి, 10 మందికి పెట్టి తాను తింటాడు. ఎప్పుడు లోకంతో కలిసి పంచుకుంటాడు. తనకొక విషయం తెలుసు అనుకోండి, 10 మందికి చెప్పుకుంటాడు. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, ఏం చేస్తున్నాడు నా భక్తుడు అంటే 10 మందితో కలిసి నా కథలు చెప్పుకుని మురిసిపోతున్నాడు అంటారు. అందుకని ఎప్పుడు అన్ని పంచుకుంటూ ఉంటాడు. పోగేసుకోవడం అనేటటువంటిది భక్తుడికి చేత కాదు.
ఈ భక్తుని యొక్క ప్రవర్తన చూస్తే తప్ప స్వార్థపరుడు మారడు. అందుకే కబీర్దాస్ గారి ఇంట్లో కందిపప్పు లేదు, ఓ గింజ బియ్యం లేవు. ఇంటికి నామదేవుల వారు వచ్చారు. భార్య లోయిని పిలిచి గబగబా వెళ్ళి వంట చేసేసాయి, మహాత్ములు వచ్చారు వడ్డిద్దామన్నారు. అంటే పాపం ఎక్కడి నుంచి తెస్తుంది, ఇంట్లో ఏమీ లేవు. ఏమండి ఏమీ లేవండి అని చెప్దామంటే ఈయన వాళ్ళందరితో కలిసి సంకీర్తనం చేసుకుంటున్నాడు సంతోషంగానే. ఇన్నాళ్ళకు వచ్చారు మహాత్ములని, అన్నం పెట్టాలి. ఏం చేస్తుంది, వర్తకుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అయ్యా వంట చేయాలయ్యా, కాస్త పదార్థాలు నేను నా భర్త నా బిడ్డ తినడానికి వద్దు, మా ఇంటికి వచ్చిన మహాత్ములకి వండి పెట్టడానికి అరువియ్యి అంది. ఆయన అన్నాడు, మీ ఆయన ఎక్కడి నుంచి తెచ్చి అరువు తీరుస్తాడు, నువ్వు చాలా అందంగా ఉంటావు, ఇవాళ రాత్రి నాకు పడక సుఖం ఇస్తానంటే నీ ఇంటికి వచ్చిన అతిథుల్ని పోషించడానికి నీకు వెత్సాలు అరువిస్తానన్నాడు. తన శరీరం పాడైనా ఆ వచ్చినటువంటి అతిథులు పోషింపబడతారు, భర్త మాట నిలబడుతుందని అలాగే వస్తానంది లోయి. ఇచ్చాడు, తెచ్చి వండింది, వడ్డించేశారు, వచ్చిన వాళ్ళు తినేశారు, వెళ్ళిపోయారు. వీధి వరకు సాగనంపాడు, సంతోషంగా రామనామ సంకీర్తనం చేసుకుంటూ ఇంట్లోకి వచ్చేసాడు. భార్య అంది, ఎక్కడి నుంచి తెచ్చావు లోయి, అంత బాగా వండి పెట్టావన్నాడు. రాత్రికొచ్చి పడక సుఖం ఇస్తానని చెప్పి అంగీకరించి తెచ్చాను అంది. కబీరుదాస్ గారు అన్నారు, ఇందులో ఏమున్నాయి, చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థముల సంఘాతము. ఇటువంటి మాంసపు ముద్దని తీసుకెళ్లి ఒక గంట సేపు ఆయన పక్కన పడుకోబెడితే ఇంతమంది మహాత్ములు తినడానికి వెచ్చాలిచ్చాడా, ఎంత ఉదార పురుషుడు లోయి, అమ్మో చీకటి పడిపోయింది నిన్ను తీసుకెళ్లాలి రా అన్నారు. అంటే బయట వర్షం పడుతోందండి ఏంది ఆవిడ, నేను గొడుగు పడతాను రమ్మన్నాడు. గొడుగు పట్టి తీసుకెళ్లాడు కబీర్దాస్ గారు. ఆవిడ వస్తుంది అనుకోలేదు వర్తకుడు, తలుపు కొట్టింది, తలుపు తీశాడు. తల్లి కొంత తడిసిపోయి ఉంది, ఆశ్చర్యపోయాడు, అదేమిటి ఇంత వర్షంలో ఎలా వచ్చావు అన్నాడు. నా భర్త తీసుకొచ్చారు గొడుగు పట్టి అంది. నీ భర్తకి ఈ విషయం తెలిసే తీసుకొచ్చారా అంది. మా ఇంటికొచ్చిన మహాత్ములైనటువంటి అతిథులకు అన్నం పెట్టడం కోసమని వెత్సాలు అరువిచ్చి ఏడు ధాతువుల సంధానమైనటువంటి ఈ శరీరాన్ని ఒక గంట నీ పక్కన పడుకోబెడితే అంత గొప్ప ఉపకారం చేసిన నువ్వు కోరిన ఈ చిన్న కోరికకి నా భర్త సిగ్గుపడ్డాడు అంది. తెల్లబోయి బయటికి వచ్చి చూశాడు, రామనామ సంకీర్తనం చేసుకుంటూ నిలబడున్నారు కబీర్దాస్ గారు. వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు, తన ఐశ్వర్యాన్ని పేదలకి దానం చేసి కబీర్దాస్ గారికి శిష్యుడైపోయాడు. ఇప్పుడు చెప్పండి, అంతకుముందు లేడా ఈశ్వరుడు, ఉంటాడు. మార్చగలిగినది మహాత్ములే మారుస్తారు లబ్ధ గుణాన్ని, వారు తప్ప ఈశ్వరుడు కూడా దాన్ని తీయడం చాలా కష్టం. అందుకే పెద్దలు ఏం చెప్పారంటే, శ్రవణం కీర్తనం విష్ణోహస్మరణం పాదసేవనం మహాత్ములకు తద్దిద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు, సత్యేన లోకాంజయతి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ ధనుషాయుధి శత్రువాన్. గురువులను సేవించి గెలిచాడు రామచంద్రమూర్తి. అందుకని పెద్దల యొక్క పాద సంవాహనం చెయ్యాలి, ఈశ్వర పాద సంవాహనం చెయ్యాలి. అందుకని నవవిధ భక్తులలో అదొకటి, అదొక్కటే నిన్ను ఉద్ధరించచ్చు. ఉద్ధరించరా, మహాత్ముల యొక్క పాద సంవాహనం ఈ ఎత్తేలా ఒక ఎత్తి ఎత్తింది. అందుకడిగాడు మాలాకారుడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యం. ఆ భక్తులతోడి స్నేహం లేకపోతే మళ్ళీ అహంకారం పుట్టేస్తుంది. నితాంతాపారభూత దయయు సర్వ జగత్తు ఎడలా ఉన్నదొక్కటే పదార్థం అనేటటువంటి అపారమైన ప్రేమ. తను తింటూ రొట్టె కుక్కకి పెట్టేవారు బాబా గారు, ఎందుకు పెట్టారు, ఉన్నదొకటే పదార్థం, ఇది భక్తికి చరమస్థాయి, ఉన్నదొకే ఈశ్వరుడు. నువ్వు పూజాగదిలో నైవేద్యం పెట్టింది నైవేద్యం కాదు, వేలుపులట నాకంటే నువ్వు వేలుపు మరి ఎవ్వడను చుబి కవి కన్నగిమా వేలుపుల గోడపై నో హేలావతి నీత నూజుడెంగిలి చేశాన్ అంటారు పోతన గారు. బయట అమ్మా భవతి విక్షాం దేహి అని ఏడుస్తూ స్పృహ తప్పిపోతున్నాడు ఒకడు. ఇక్కడ నువ్వు మడిబట్ట కట్టుకుని నైవేద్యం పెడుతున్నావు, లోపల ఈశ్వరుడికి అందుతుందా, ఇంత పులిహార బట్టకెళ్ళి వాడికి పెట్టి నైవేద్యం పెట్టు, దీనికి పరమశించిపోతాడు పరమాత్మ. ఇలా లేనప్పుడు ఈశ్వరుడు అంగీకరిస్తాడా. లక్ష్మీబాయిని పిలిచి రొట్టె తెమ్మని, తను రొట్టె తినబోతుంటే కుక్కొస్తే కుక్కకి విసిరి కుక్క తిని తోకాడించుకుంటూ వెళ్ళిపోతే బాబా రొట్టె చెయ్యమన్నారు కుక్కకి పెట్టారు, ఎందుకు నన్ను ఇలా కష్టపెట్టడం అంటే, అమ్మా కుక్క ఆకలొకటి నా ఆకలొకట, నా ఆకలి నువ్వు చూస్తావు, కుక్క ఆకలి ఎవరు చూస్తారు, ప్రపంచంలో అన్ని ప్రాణులు ఈశ్వరుడే అని చెప్పారు బాబాగారు. ఇది బ్రహ్మజ్ఞానం అంటే, అంతటా ఒకటిగా చూచుట,
అలా చూడేటటువంటి భావన నీ యందు సర్వకాలముల యందు నిలబడడానికి సజ్జనులతోటి సాంగత్యం ఉండాలి. సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు భజగోవిందంలో శంకర భగవత్పాదులు. అందుకే అందుచేత శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం. అర్చనం అనగా పూజించుట. పూజించుట అంటే మనకు వెంటనే ఒకటి జ్ఞాపకానికి వచ్చేస్తుంది, రిచువలిస్టిక్ పూజ. మనము చేస్తాం దిక్కుమాలిన పూజ. నేను ఇలా అన్నానని అనుకోకండి, అంత ప్రెషరు ప్రపంచంలో దీని మీద, పూజ మీదే. ఎందుకని, ముందు పేపర్ చదువుకోవాలి, తర్వాత కాఫీ తాగాలి, స్నానం చెయ్యాలి, ఇవన్నీ చేస్తూ నువ్వు హాయిగా ఈశ్వరానుసంధానం చేసుకుంటే నీకు పోని బెంగన్నా ఉండదు, పోని అది ఉండదు. ఏమిటో బెంగ, ఎందుకని అంటే పూజా మందిరంలోకి వెళ్ళిపోలేదు. అందుకని ఆ బెంగతో ఇతర పనులు నువ్వు చేస్తున్న దాని మీద అశ్రద్ధ. శ్రద్ధయా దేయం. ఆఖరికి నీ ఇంటికి వచ్చినటువంటి పాలవాడికి గిన్నివ్వడంలో కూడా విసుగే. పాలు తెచ్చిన వాణ్ణి ఈశ్వరుడిగా నువ్వు చూస్తే, పాలలో ఈశ్వరుణ్ణి చూస్తే, గిన్నెలో ఈశ్వరుణ్ణి చూస్తే నీకు ఈ టెన్షన్ లేదు. వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే ఇవేవి ఈశ్వరుడు కావు, పూజామందిరంలో ఉన్నవాడే ఈశ్వరుడు. సో యూ విల్ బి గెటింగ్ ఇన్ టు ది వర్షిపింగ్ రూమ్ విత్ టెన్షన్ హార్ట్. కాబట్టి ఇది వర్క్ చేస్తుంది. ఒక 40 నిమిషాలు ఈ టెన్షన్ డిశ్చార్జ్ అవ్వదు. ఈ 40 నిమిషాలే నీ పూజ. కాబట్టి నీ కోపం అంతా అక్కడ. పువ్వు వేయడం కూడా ఇలా. ఏమిటి అర్చన? అర్చన అంటే పృథు మహారాజు గారి అర్చన అని పిలిచారు ప్రపంచంలో. అర్చన అంటే ఏమిటో తెలుసా అండి? అర్చన గురించి నేను ఇవాళ చెప్తే మహాప్రభో సాయిబాబా గారు రుటిన ఇచ్చారా నాయనే అర్చన అన్న ఓ టాపిక్ 6 నెలలు మాట్లాడచ్చు. అర్చన అంటే మీరు ఏం చేస్తారు? ప్రధానంగా అర్చనలో షోడశోపచారాలు ఉంటాయి, కానీ ప్రధానం ఏది చేస్తారు? పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు దర్శనం చేస్తారు. దీన్ని అథాంగ పూజ అని పిలుస్తారు. స్త్రీ స్వరూపంలో ఉపాసన చేస్తే చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు నిర్ధారించి చెప్పారు. అందుకే లలితా సహస్రం తల దగ్గర నుంచి పాదాల దగ్గరికి వెళుతుంది. మీరు కేశాది పాదాది పర్యంతము అంటారు, తలవేపు నుంచి పాదాల దగ్గరికి వస్తారు. పురుష స్వరూపంగా చేస్తే పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు వెడతారు. అంటే భగవంతుడు పురుషుడా స్త్రీయా? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక్కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక, వెనుకనన్యుతానగు విభుతలంతు. అసలు ఆయన వివి కాదు, కానీ నీకేదో ఉండాలి కాబట్టి ఓ రూపం. అందుకని మొదలుపెట్టావు. అధాంగ పూజ చేస్తావు నువ్వు చేసినప్పుడు. ఎలా చేస్తావు? ఓ పూజ చేతిలో పెట్టుకుంటావు. పువ్వు చేతిలో పెట్టిన ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి, ఓం నారాయణాయ నమః గుల్భౌ పూజయామి, ఏదో ఓం మాధవాయ నమః ఉరుం పూజయామి, ఓం ముకుందాయ నమః కటిం పూజయామి, వక్షే పూజయామి, నేత్రే పూజయామి, లలాటం పూజయామి, శిరప్ పూజయామి, సర్వాంగణ్యాన్ని పూజయామి. ఇది ఎన్నాళ్ళలో వచ్చేస్తుంది నీకు? ఇది జీవితాంతం పుస్తకం ఉండాలి చదవడానికి. ఏం అక్కర్లేదు, ఓ 15 రోజులు చదివేటప్పటికి వచ్చేస్తుంది. వచ్చేస్తే నువ్వేం చేస్తావు? పళ్ళెం పువ్వులు చేతిలో పట్టుకుని ఓం కేశవాయ నమః పాదవ పూజయామి, ఓం మాధవాయ నమః గుల్భవ పూజయామి అని ఓహయ్య మొదలెట్టేస్తావు. నోటికి యాంత్రీకరణము, చేతికి యాంత్రీకరణము. అందుకే పూజ అందుకు కాదు. అర్చన అంటే అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత జ్ఞాన పుష్పం, జ్ఞాన పుష్పం తప పుష్పం తు సత్వం సత్యమష్ట విధం పుష్పం, పుష్ప విష్ణోహ ప్రీతికరం భవేత్. ఆ పువ్వుల్లోకి మారాలి. మారుతూ ఒక్కొక్క గుణాన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకుంటూ అధాంగ పూజ చేసినప్పుడు ఏ మూర్తి పూజా మందిరంలో ఉన్నారో వారిని ఇక్కడ నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుని నీ కళ్ళు మూసుకుని నువ్వు పువ్వు తీసి వేస్తుంటే పాదవు పూజయామి అన్నారనుకోండి, అనేటప్పటికీ మీ కళ్ళల్లో స్వామి యొక్క పాదములు కనపడాలి. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తారు అర్చన చెయ్యడం అంటే ఏమిటో, చూడటం అంటే ఏమిటో చెప్పారు. మామూలుగా చెప్తే శంకరాచార్యులు వారు అలా చెప్పారు జగద్గురువులు అంటారని. మహానుభావుడు తననే విద్యార్థిగా పెట్టేసుకున్నారు. కదే కాలే మాత కదయ కలిత లక్తక రసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా ముఖా నామపిచ కవిత కరణతయా అని ఆయన అంటారు. అమ్మా, బంగారు పళ్ళెంలో నీ పాదములు తీసుకొచ్చి పెట్టితే, నీ పాదాలు రెండు ఆ బంగారు పళ్ళెంలో పెడితే, మంచినీళ్లు పోసి నీ రెండు పాదాలని నా చేతులతో కడిగితే, నీ పాదాలకున్నటువంటి లత్తుక కరిగి నీటిలోకి వస్తే, ఆ ఎర్రటి నీటిని ఉద్ధరిణితో తీసి నా కుడి చేతిలో పోసుకుని నేను నోట్లోకి పుచ్చుకుంటే, పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం, విద్యార్థిగా నేను ఇప్పుడు తాగుతానమ్మా నీ పాదజలం అని అడిగారు. అంటే నిజంగా అమ్మవారు వచ్చి పాదాలు కడుగుతాననే కడగగలరు శంకరులు. అంటే మానసికంగా నువ్వు చెయ్యగలగాలి, నీ మనస్సు అక్కడ పెట్టాలి. మయ్యేవ మన ఆదర్చా మయి బుద్ధిం నివేశయా అంటాడు భగవద్గీతలో పరమ గీతాచార్యుడు. నీ మనస్సు అక్కడికి వెళ్ళాలి. అధాంగ పూజలో నువ్వు ఇక్కడ దర్శనం చేసి వేస్తుంటే
ఆపాదమస్తకం నువ్వు చెప్పేయగలగాలి, నీకు ఇక్కడ దర్శనం అయిపోతుండాలి. శిర పూజయామి సర్వాంగణ్యాన్ని పూజయామి అనేటప్పటికీ ఇక్కడ నీకు దర్శనం అవ్వాలి. అలా అయిందో సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హృదభివి శివానందలహరి, అప్పుడు నువ్వు అపారమైన ఆనందాన్ని పొందుతావు. అందుకొచ్చింది అధాంగ పూజ, అందుకొచ్చే ఈ షోడశోపచారాలు, 16 ఉపచారాలు. పురుష సూక్తంలో మంత్రాలు 16 చెప్పడానికి కారణం అదే. అందుకని 16 మంత్రంతో వచ్చేటప్పటికే మంత్రపుష్పం వచ్చేస్తుంది, వచ్చేసి జ్ఞానంలోకి వెళ్ళిపోవాలి. అది అర్చన అంటే రహస్యం. ముందేం చెప్తావు, ఆవాహయామి అంటావు, ఇంతకుముందు ఇక్కడ లేవు స్వామిదా అని పిలుస్తావు. అసలు అర్చన గమ్మత్తు తెలుసండి, ఆవాహయామితో కూడా కొంత కొంతమంది ప్రారంభించారు. అసలు ప్రారంభమే రమించిపోవడం అర్చనలో. ఇవాళ శనివారం మీరు పూజామందిరంలో కూర్చుంటారు, కూర్చుంటే ఏం చేస్తారు, మీకున్న గుణాలన్నీ ఈశ్వరుడు ఎంత ఆపాదిస్తారు. మీరు రాత్రల్లా నిద్రపోయారు, అందుకని మీరు ఏమంటారు, ఈశ్వరుడు కూడా నిద్రపోయాడంటారు. అదో సంతోషం అనుకుని పొద్దున్నే పూజ చెయ్యాలి. అందుకని ఏం చేస్తారు అక్కడ కూర్చుని, ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాద యుగమర్చయి తుం ప్రసన్నాః శేషాద్రిశేఖర విభో తమ సుప్రభాతం. స్వామి ఆకాశం అంతా ఎర్రబడిపోతోందయా, తెల్లారిపోతోంది, లే నిద్రలే, నువ్వు చెప్తే తప్ప నిద్రపోనివాడేవాడు, వాడు నిద్ర లేవాడు. వాడు నిద్ర లేకపోతే సూర్యోదయం ఎలా అయిందండి, వాడు కన్ను తెరిస్తే కదా, వాడి రెండు కళ్ళే కదా, నువ్వు చెప్తున్నావు కదా, క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైక తే భక్తి కానాం మాలా క్లుప్తా సమస్త స్ఫటిక మణి భైర్ముక్తి కైర్మండితంగా శుభ్రైరభ్రైర్ దభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయా తరినలిన గదా శంఖపాణిర్ముకుంద భూ పాదౌ విలయ సూర్య చంద్రౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాస్తేయమప్తి అని పీఠికలో చెప్తున్నావా లేదా విష్ణు సహస్రానికి. అందుకని ఆయనకి సూర్యచంద్రులు కన్నులయ్యి ఉన్నారు. సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు వారు సుప్రభాతం చెప్తే, అంటే నీ భక్తి, నీ స్వామి నిద్రలే నిద్రలే నిద్రలే, అర్చన అంతే సుప్రభాతమే. మీరు స్వామి నిద్రలే, మీరు ఎంత పింకితనం అనుభవించాలి, బయట నుంచి ఎంత లెమ్మన్నా నిద్ర లేవట్లేదు, ఈయనకి ఇలా కాదు ఇలా చెప్తే లేవడం, యశోదాదేవి వచ్చేస్తోంది, అదిగో అందరూ కూడా చల్ల చేసేసుకుంటున్నారు అని కృష్ణావతారం గుర్తు చేద్దాం. కృష్ణావతారం గుర్తు చేస్తే ఆ అవతారంలో పెరుగు చల్ల చేస్తూ ఉంటే ఆ కవ్వాల చప్పుడు వినపడితే గభాల నిద్రలేస్తాడు అమ్మ గుర్తొచ్చి అని చెప్పి, యోషా గణేన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషుడ దిమంధన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదతే కగుభస్య కుంభా శేషాద్రిశే కర విభో తవ సుప్రభాతం. స్వామి అదిగో పెద్ద పెద్ద కుండల్లో నువ్వు శ్రీయప్పతివి కదా, నువ్వు పుట్టడం వల్ల ఐశ్వర్యం ఎక్కువైపోయింది, పెరుగు బాగా తోడుకుంది, అందులో కవ్వం దింపారు, చల్ల చేస్తున్నారు, ఛర్ఛస్ అని శబ్దం వస్తోంది, కుండకి కవ్వానికి యుద్ధం వచ్చిందా అన్నట్టుగా ఉంది ఆ శబ్దం. ఆ శబ్దం నీ కృష్ణావతారం నాటిది, అది వినైనా గుర్తు రావట్లేదా, లే 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 అంటారు. ఇప్పుడు ఏమైంది అర్చన, మీరు పొంగిపోతే ఈశ్వరుడు నిద్రపోతున్నాడు అనుకుంటే లేపడంతో మొదలుపెట్టి లేచాడు. ఔపచారిక స్నానం సమర్పయామి, ఏదో స్నానం చెయ్యమంటారు, స్వామి స్నానం చేశాడు. మీరేం చేస్తారు స్నానం చేస్తే, స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళిపోరుగా, బట్టలు కట్టుకుంటారు. అందుకని ఆయనకి కూడా వస్త్రయుగ్మం సమర్పయామి, ఏమండి పండక్కి నేనే ఓసారి కొనుక్కుంటాను, రోజు నేను ఎక్కడతానండి, బెంగెట్టుకోకు. అక్షత విరిగిపోని బియ్యానికి పసుపు రాస్తే అందులో కన్నీ వచ్చేస్తాయి, అందుకని వస్త్రయుగ్మార్థం అక్షతాన్ సమర్పయామి, ఇక్కడ దర్శనం చేయి. ఆకుపచ్చటి పట్టుచీర ఎర్రటి బోర్డర్, దాని మీద అదే మ్యాచింగ్ ఆకుపచ్చటి పట్టు జాకెట్, అమ్మవారికి అట్టపెట్టె విప్పి మొలతాడు ఇలా లాగి చందనా పెట్టికి అట్టపెట్టి మూత తీసి అమ్మవారి దగ్గర బంగారు పళ్ళెంలో పెట్టి అమ్మ ఆకుపచ్చటి పట్టు చీర కట్టుకుని జాకెట్ వేసుకుని అక్కడ కూర్చుందమ్మ. ఇప్పుడు ఏమైంది నీకు, మానస పూజ అక్షత పంచి వచ్చేసింది అంతే, అది అమ్మవారు నిజంగా ఇదే కట్టుకుంటుంది నీ మనస్సు సన్నిధి. అందుకని ఏమైంది, అర్చనలో వస్త్రం ఇచ్చావు, యజ్ఞోపవీతం ఇచ్చావు, దీపం చూపించావు, అసలు ఆ దీపం చూపించడమే పెద్ద కథ, అందుకని దీపం చూపించావు, ధూపం చూపించావు, ఆఖరికి నువ్వెలా కొంచెం టిఫిన్ తినలాడతావో అలాగే ఆయనకు కూడా కొంచెం టిఫిన్ పెట్టాలి. అందుకని మహానైవేద్యం మధ్యాహ్నం భోజనం అయ్యే టైంలో చెయ్యాలి. అందుకని ఇప్పుడు ఏం చేస్తావు, నువ్వెలా తింటావో అలాగే ఆయనకు కూడా అవసర నైవేద్యం అంటే కొంచెం టిఫిన్ పెట్టాలి. పది అయిపోతావు, ఆఫీస్కి వెళ్ళిపోతావు, పావు తక్కువ పది అయిపోతే. అందుకని చెప్పేసి మీ ఆవిడ ఏం చేస్తుంది, ఇంట్లో ఎవరో వచ్చారు మాట్లాడుతూ కూర్చున్నావు, ఏమంటే ఒక్కసారి అంటుంది, ఏదో పనున్నట్టు వంటింట్లో కడతావు, ఏమిటే అంటావు, మళ్ళీ టైం అయిపోయింది టైం అయిపోతుందని వెళ్ళిపోతారు, ఇడ్లీ దింపేశాను, ఆయన ఇంకా పంపించేసి కొంచెం టిఫిన్ తినండి అంటుంది. ఎందుకని, నువ్వు టిఫిన్ తినడం మీద ఆవిడికి శ్రద్ధ, అంతేగాని 10 గంటలకి తీసుకొచ్చి 4 ఇడ్లీలు అలా బారేసేసి తినండి అంత కదా, ఆవిడ మెల్లిగా తినండి మెల్లిగా తినండి, వెక్కిళ్ళు వస్తాయి మెల్లిగా తినండి అంటుంది. నువ్వు పెట్టే నైవేద్యం కూడా అలాగే పెట్టాలి,
ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని స్వామి వెక్కిళ్ళు వస్తాయి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, కొంచెం మధ్యలో మంచినీళ్ళు తాగు. అయిపోయిందా? ఉత్తరాపోసన సమర్పయామి, మళ్లీ కొంచెం మంచినీళ్ళు తాగు. హస్త ఉపక్షాళయామి, చేతులు కడుక్కో. పాద ఉపక్షాళయామి, కాళ్ళు కడుక్కో. ఇదంతా అర్చన. అర్చనలో షోడశోపచారాల్లో ఒక్క ఉపచారం దగ్గర మీ మనస్సు నిలబడింది అనుకోండి, అయిపోయింది, మీ జన్మ ధన్యం అయిపోయినట్టే. ఎక్కడవుతోంది మనకి? ఎన్నేళ్ల నుంచి చేసేస్తున్నాం పూజ, ఎక్కడ స్టకపోయింది మనస్సు? ఎప్పుడైనా ఎప్పుడైనా అయిందా? అలాగా అవదు. అవలేదంటే యాంత్రీకరణం అయిపోయింది పూజ. అందుకనే అర్చనం వందనం ఇక్కడ ఆప్ చేసేస్తాను. ఎందుకంటే ఇప్పటికే నేను గబగబా పరిగెత్తేవో కొన్నింటిని పూర్తి చేస్తున్నాను తప్ప నిజంగా పూర్తి అయ్యేవా? ఒక్కనాటికి పూర్తవో శ్రవణం అన్నదానికి అసలు భక్తి అంటే ఏమిటి, సామాన్య భక్తి అంటే ఏమిటి, విశేష భక్తి అంటే ఏమిటి, రాజస భక్తి, తామస భక్తి, సాత్విక భక్తి, భక్తి జ్ఞానం ఎలా అవుతుంది, భక్తి సగుణమా, భక్తి నిర్గుణమా, ఉపాసన ఎలాగా, ఇది మొదలెడితే అదే మూడు నెలలు పడుతుంది. నీ ఏదో చెప్పాలి కాబట్టి దాని యొక్క గొప్పతనం గురించి ఇవాళ పరమ పవిత్రమైన రోజు బాబాగారు 9 నాణాలు ఇచ్చారని మనం చెప్పుకున్నాం కాబట్టి దాని గురించి ప్రస్తావన చేయడం కోసం వీడు అసాధ్యం గోలా బొత్తిగా ఒకటి చెప్పిపోయాడు రా శ్రవణం అన్నాడని చెప్పేసి అంటారని ఒక 4-5 కదిపానంతే. అర్చనం వందనం, వందనం అంటే నమస్కారం, వందనం. దీనికి ఎవరిని చెప్తారు? అక్రూరుణ్ణి చెప్తారు వందన భక్తికి. ఏం చేశాడు అక్రూరుడు? ఏమిటి అక్రూరుడు నమస్కారం చెప్పండి నాకు. అక్రూరుడు మనందరికన్నా గొప్పగా ఏమైనా నమస్కారం పెట్టాడని ఎప్పుడైనా చెప్పారా? భాగవతంలో 10వ స్కంధంలో ఈ రహస్యం ఉంది. అక్రూరుడు నమస్కారం ఎలా చేశాడు? శ్రీ రామ కృష్ణమూర్తిని బలరాముణ్ణి తీసుకొద్దామని చెప్పేసి వెడుతున్నాడు కంసుడు పంపిస్తే. సాయం సంధ్య అవుతోంది. అవుతుండగా రథం మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ తలుచుకున్నాడు, ఇదే సమయానికి ఆవుల్ని దూడల్ని తోలుకుని కృష్ణ పరమాత్మ కూడా ఇల్లు చేరి ఉంటారు అనుకున్నాడు. అనుకుని అబ్బా నా జన్మ అదృష్టం కదరా, ఇన్నాళ్లకి కదా శూరులు తొల్లియే విభుని శోభిత పాత నక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు అటిదేవుని వైరముతోడనైన కంగొన ఉపకారము చేసే కంసుండు. అటువంటి మహాత్ముణ్ణి దర్శనం చేయడానికి నాకు అవకాశం వచ్చింది కంసుడి వల్ల అని పొంగిపోతూ వెళ్ళిపోతున్నాడు రథంలో. వెళ్ళిపోతూ కృష్ణ పరమాత్మ ఇంటికి వస్తారు, నేను వెడతాను, కృష్ణుడికి నమస్కారం చేస్తాను, ఆయన పాదములలో ఉన్న ముద్రలు చూస్తాను, పాదముల మీద నా శిరస్సు పెడతానని పరవశించిపోతున్నాడు. అలా వెళ్ళిపోతుంటే రథం మీద వెడుతుండగా కింద పాదముద్రలు కనపడ్డాయి. బలరామకృష్ణులు ఆవుదూడల్ని తోలుకున్నట్టుగా వెళ్లారు. చూసేటప్పటికి రేఖా మయధ్వజ సుధాక లచాతపత్ర వజ్రం కుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్త చిన్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం కదా. స్వామి యొక్క పాదాలలో ఉండేటటువంటి అమృత భాండము, ఆ పరతత్వ సంబంధమైనటువంటి చిహ్నములన్నీ కూడా ఆ పాదాలవి భూమి మీద పడి కనబడ్డాయి. రథాన్ని ఒక్కసారి ఆపాడు. ఓహో, మా స్వామి ఇలా నడిచి వెళ్ళారు, ఇలా నా స్వామి నడిచి వెళ్ళినటువంటి చోట నేను రథం మీద వెళ్ళడమా అనుకున్నట్ట. మూలంలో వ్యాస భగవానుడు అంటాడు, తద్దర్శనాహ్లాదని వృద్ధ సంభ్రమ ప్రేమ్నోద్ధరో మాశ్రుషలాకులేక్షణ రథాధవస్కం జసతేష్వచేష్ట ప్రభోరముణ్యంగిరజాస్వహో ఇతి. నా తండ్రి నడిచి వెళ్ళినటువంటి భూమి ఆయన పాదముల చేత తొక్కబడింది, దీని మీద నేను రథంతో వెళ్ళనా అని స్వర్ణదండం కింద ఎలా పడిపోతుందో అలా రథం మించి కింద పడిపోయట. కింద పడిపోయి ఆనంద పారవశ్యంతో ఆ మట్టిలో దొల్లేట, దొల్లి ఆ పరాగమంతా ఒంటికి పూసుకున్నట్ట. ఈశ్వరుని యొక్క ఆలయంలోకి ప్రవేశించేటప్పటికీ నా స్వామి పల్లకీలో ఇది ఊరెగుతూ ఉంటారు. కొన్నొక మాట అన్నారు సుబ్బారావు గారు, ఊరేగింపు ఊరేగింపు, కొందరు గుడిలోకి వెళ్ళరు కాబట్టి స్వామి బయటికి వస్తాడని. కాదు కాదు, ఊరేగింపు అంటే అది కాదు, ఊరిరిగింపు. దాని పేరు మార్చేశారు ఊరేగింపు ఊరేగింపు అని. ఊరేగింపు కాదు, దాని ఊరిరిగింపు అంటారు. పురాణం ఏం చెప్పిందంటే ఊరిరిగింపు గురించి, వీడు సంసారమునందు బద్ధుడై ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని వాడు ఎప్పుడు గుడికి వెళ్ళడం. కానీ ఈశ్వరుడు మాత్రం తండ్రి. కొడుకు, నాన్నగారు ప్రొబేషన్లో ఉన్నాను, ప్రమోషన్ వస్తుంది, కొత్త ఇంక్రిమెంట్ వస్తుంది, సెలవు పెట్టకూడదు అని నాన్నగారి దగ్గరికి వెళ్ళడు. కానీ పాపం తండ్రి కొడుకు మీద ప్రేమ, ఏం చేస్తాడు? అందుకని చెప్పి తండ్రి గారే బయలుదేరి కొడుకు దగ్గరికి వెళ్తాడు. అలా పరమాత్మ ఏం చేస్తారంటే ఆయనే పల్లకీలో బయలుదేరి బయటకు వస్తారు ఉత్సవమూర్తుగా. బయటికి వస్తే ప్రతి ఇంటి ముందుకి వచ్చి పరమాత్మ ఆగుతాడు. మీరు అడిగిన అడగకపోయినా ఆగితే ఎరిగింపు చేస్తారు, అర్చకులు ఆ పక్కకొచ్చి నిలబడతారు. అంతే ఆయనకు అర్థమైపోతుంది, ఇది ఫలానా కోటేశ్వరరావు గారి మేడండి, ఇదిగో ఈ మేడ 3 అంతస్తులు కట్టాడు, పాపం ఎప్పుడు ఖాళీ ఉండదండి, గుళ్ళోకి రాడు, ఇక్కడే తిరుగుతూ ఉంటాడు అంటే ఆయనే మీ ఇంటికి వస్తాడు. వస్తే మీరేం చేస్తారు? మీరు వండుకున్న బియ్యం తింటారు, ఆయనకి మాత్రం ఇన్ని బియ్యం ఓ బెల్లం ముక్క పట్టుకొచ్చి పెడతారు.
దానికి ఆయన పొంగిపోయి పొంగిపోయి పల్లకీలోంచి బయటికి చూసి, అబ్బో కోటేశ్వరరావు నాకు బియ్యం ఇచ్చావు, బెల్లం ముక్క ఇచ్చావు, ఎంత ఉదారుడివి రా నువ్వు అని ఆశీర్వచనం చేస్తాడు. ఊరుని ఆయనకు ఎరిగింపు చేయుట అది ఊరెరిగింపు. అందుకని బయటికి వస్తాడు పరమాత్మ. పరమాత్మ యొక్క సౌజన్యం అనకు పరాకాష్ట ఊరెరిగింపు. అందుకని ఊరెరిగింపుగా ఈశ్వరుడు బయటికి వస్తాడు. అందుచేత నా తండ్రి నడిచిన భూమి, ఇక్కడ నేను రథం మీద నిలబడ్డా ఏంటి అని కింద పడ్డాడు, దొల్లాడు. ఆ పరాగమంతా ఒంటికంటుకుంది, పరవశంతో సాష్టాంగ నమస్కారం చేశాడు, పొంగిపోయాడు. నమస్కారం అంటే ఇలా నమస్కారాలు, షేక్ హ్యాండ్లు కాదు, అవన్నీ ఆఫీస్ బిజినెస్. అసలు షేక్ హ్యాండ్ అన్నది మన సాంప్రదాయమే కాదు. షేక్ హ్యాండ్ షేక్ లెగ్ ఇవేం లేవు. షేక్ హ్యాండ్ ఏంటి నా బుర్రకాయ, షేక్ హ్యాండ్ ఏం లేదు, నమస్కారమే. అది ఇలా అంటే పోనీ ఆఫీస్ నమస్కారం, పెద్దల దగ్గర అక్కడ ఇలా పనికిరావు. ఒంటి చేత్తో నమస్కారం ఏమిటి? నమస్కారం అంటే ఏమిటో మహాతల్లి రుక్మిణీదేవి నేర్పింది మనకి. జలజాతేక్షణు తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నన్ను నిలువం పెట్టితివి, నీ కృపం బ్రతికితిన్, నీకన్న పుణ్యాత్మకులు కలరే, దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగా నేనేరా, అంజలి ఘటించద భూసురాం వయమణి సద్బంధు చింతామణి అని చెప్పింది. అంజలి ఘటించుట ఐదు జ్ఞానేంద్రియాలని ఐదు కర్మేంద్రియాలని ఏకోన్ముఖం చేసి తదధిష్టానమైనటువంటి బుద్ధి పదకొండో దాన్ని ఇలా కలిపి, అయా ఈ పదకొండింటిని మీ పాదముల యందు నా అహంకారాన్ని విడిచిపెట్టేస్తున్నాను అని ఇలా వంగి చెప్పడం. ఈ పదకొండింటిని కలిపి ఎదుటివారి పాదముల దగ్గర వదిలిపెడితే దాన్ని నమస్కారము అని పిలుస్తారు. నమః, నాది కాదు నాది కాదని నీ అహంకారమును విడిచిపెట్టుట, ఇది నమస్కారం. ఇది భక్తిలో ఒకటి. కనీసం ఈ నమస్కారం చేయడం వచ్చినా వాడు ఉద్ధరింపబడిపోతాడు. అందుకని నవవిధ భక్తులలో నమస్కారాన్ని కూడా చేర్చారు, దానికి అక్రూరుణ్ణి ప్రతినిధిగా పెట్టారు. అందుచేత ఇదిగో ఆ తర్వాత వచ్చేటటువంటివే శ్రవణం పరీక్షిత్ కీర్తనం శ్రీశుకుడు, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, పాదసేవనం అర్చనం పృథు మహారాజు గారు, వందనం అక్రూరుడు, అర్చనం వందనం దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, పాదసే సఖ్యం ఆత్మనివేదనం బలిచక్రవర్తి. అందుకని నవవిధ భక్తులు కూడా మళ్ళీ ఒక్కొక్క రకమైన భక్తికి ఒక్కొక్కరిని ప్రతినిధిగా పెట్టారు. పెట్టి అనుసంధానం చేసుకుని చూసుకోవడం నేర్చుకో అని చెప్పారు. ఇదే మళ్ళీ మనకి చెప్పడం కోసమని మహానుభావుడు లాల్చీలోంచి ఐదు నాణములుగా ఒకసారి నాలుగు నాణములుగా ఒకసారి తీసి ఆ భక్తినే మనకి ప్రతిపాదన చేస్తూ తొమ్మిదిని నవవిధ భక్తుల్ని ఆయన మనకి కటాక్షించారు. అందుచేత ఈ భక్తి మాత్రమే మనని కాపాడుతుంది. శంకర భగవత్పాదులు శివానందలహరిలో అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్త పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూ దయమిహ కింతేన వపుష. నేను ఏం, నేను కొండనయ్యానా, ఎలకనయ్యానా, పిల్లినయ్యానా, పక్షినయ్యానా, మనిషినయ్యానా, దేవతనయ్యానా, నాకు దీని గురించి బెంగలేదు. నాకేం కావాలో తెలుసా తండ్రి? సర్వకాలముల యందు నీ పాదారవిందముల యందు రమించేటటువంటి భక్తి కావాలి. ఆ భక్తి లేదా వటుర్వా గేహీవా ఇతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. దూర్జుడు అడుగుతాడు, ఏ వేదంబు పఠించ లూత భుజగం వేశాస్త్రములు చూచే తానే విద్యాభ్యాసమునొచ్చ కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు నీ పాద సంశయవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అందుకని కావలసింది నువ్వు వటువా, నువ్వు గృహస్థువా, నువ్వు సన్యాసివా, నువ్వు లేకపోతే అవధూతవా, ఇవేమి ఈశ్వరుడికి అక్కర్లేదు. ఈ పటాటోపాలే వడికి కావాలి, వీటి గురించి ఈశ్వరుడు బాధపడడు, బెంగబెట్టుకోడు. నీ హృదయం అనేటటువంటి పద్మాన్ని తీసి ఈశ్వర పాదముల యందు పెట్టావా నిన్ను రక్షించడానికి. అనన్యాశ్చింతయంతో మాం యేజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వాడి కోసం నేను పరిగెడతానన్నాడు. గర్వ ధైర్యముడిగి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు భాగవతంలో. ఎవడు నాయందు ప్రీతితో ఉన్నాడో, ఎవడు నాయందు భక్తితో ఉన్నాడో వాణ్ణి రక్షించుకోవడం నా కర్తవ్యం అన్నాడు పరమాత్మ. అందుకని అటువంటి భక్తి మన్ని కాపాడుతుంది కనుక అల్లా మాలిక్ అన్నది వారి సందేశం గనక, ఇవాళ ఉపన్యాసం పూర్తి చేస్తున్నాం గనక, వారి సందేశం శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు నవవిధ భక్తులు కనుక తత్ప్రాతినిధ్యాన్ని ఆ నాణ్యములు చూపించాయి కనుక, ఆ భక్తి స్వరూపమే మనకి శ్రీరామ రక్ష గనక, ఆ మాటతో ఇవాళ్టి కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఆయన ముత్యాల సత్యనారాయణ
ఆ నామాలి ఒక్కసారి మనం సంప్రదాయం పెట్టుకున్నాం గనక అందులో ఇవాళ పరమపావనమైన రోజు కనుక ఒక్కసారి ఆ నామాలు చెప్పుకుందాం, తదనంతరం మంగళం చెప్తాను. ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కదా ఏది గొప్పది, మానసికము గొప్పది. వీడు మన చేత నమస్కరింపబడడానికి ఏదైనా ఒక యోగ్యత ఉన్నవాడు అని మీరు అనుకుంటే, మీరు అలా అనుకోకపోతేనే చాలా సంతోషిస్తాను. ఒకవేళ మీరు అనుకుంటే మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడి నుంచి ఇలా ఓ నమస్కారం పెట్టండి చాలు, మీ నమస్కారం నా నమస్కారం అందరి నమస్కారాలు సాయినాథుడి పాదములకు సమర్పిద్దాం. ఒక్కసారి నామం చెప్తాను, ఇది మనకి శ్రీరామ రక్ష, అందుకని ఒక్క 11 మార్లు ఈ నామం చెప్పుకుందాం. అందరూ చెప్పండి అమ్మా. నీవు నే నన్ను భేదమేమియులేకయున్నది సాయినామము, అండపిండ బ్రహ్మాండముల కాధారమైనది శ్రీ సాయినామము, సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము శ్రీ సాయినామము, చాంద్ పాటిల్ బాధలు తీర్చినది శ్రీ సాయినామము, నూనె లేకయ జ్యోతులను వెలిగించినది శ్రీ సాయినామము, ఆశ విడిచిన తృప్తులకు ఆనందమొసగును శ్రీ సాయినామము, విషయ వాసనలెల్ల విడచిన విదితమగు శ్రీ సాయినామము, దారి నుంటిగ నడచు వారికి తోడు నీడే సాయినామము, తుంటరీ కామాదులను మంట కలుపున్నది శ్రీ సాయినామము, దాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీ సాయినామము, పరమపదమును చేరుటకు దారి చూపున్నది శ్రీ సాయినామము, భేదభావములు మానిన సత్యమును తెల్పును శ్రీ సాయినామము, గురువు వలె రక్షించు సుజనుల నెల్ల కాలము శ్రీ సాయినామము. మంగళాశాసన పరైమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజయం వా శ్రవణనైనజం వా బాన సంవాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.